సిద్ధే శబ్దార్థ సంబంధే అని చూడాలి. అక్కడ శబ్దార్థ సంబంధే విగ్రహం ఏంటంటే ఆయన వ్యాసే విగ్రహం, శబ్దశ్చ అర్థశ్చ సంబంధశ్చ తయో సమాహార శబ్దార్థ సంబంధం తస్మిన్ శబ్దార్థ సంబంధే. అంటే మూడు సిద్ధంగా ఉన్నాయి, మూడు నిత్యం లేదు. ఆ సందర్భం వేరు, ఆ మూడు సిద్ధంగా ఉన్నప్పుడు మేము వ్యాకరణాన్ని రచిస్తున్నాము అని ఆయన అంటాడు. ఆ సందర్భం వేరు, ఇప్పుడు మొత్తానికి శబ్దం ఉంది, నిత్యము, సిద్ధము ఉన్నది. అసిద్ధే సిద్ధం నామకి మన ఆయనే ప్రశ్న, సిద్ధం నామకి నిత్యం ఇత్యర్థ. సిద్ధ శబ్దము నిత్య శబ్దము పర్యాయ వాచినం అని ఆయనే అన్నాడు. అవన్నీ మన మహాభాష్యంలో ఉంటాయి, సిద్ధము ఉన్నా నిత్యము ఉన్నా ఉంటాయి. కాబట్టి శబ్దము నిత్యము, శబ్దం నిత్యమయ్యే అర్థం కూడా నిత్యము, శబ్దార్థ సంబంధం నిత్యం కదా. కానీ ఇక్కడ అర్థం ఏమిటి? విగ్రహం. ఇంద్ర శబ్దానికి అర్థం ఏమిటి? ఒక రూపము అది నిత్యం కనుక అది పుట్టి గిట్టే ఉంటుంది. ఎప్పుడైతే అర్థం నిత్యం కాదో శబ్దార్థ సంబంధం కూడా నిత్యం కాదు. ఎందుకంటే అర్థంతో సంబంధం గలది శబ్దం, అది కూడా నిత్యం కాకుండా పోవాలి. అర్థము నిత్యం కాదు, అర్థముతో శబ్ద సంబంధము నిత్యం కాకుండా శబ్దం నిత్యం ఎలా ఉంటుంది? అది నిత్యము కాదు, శబ్దం అనిత్యము. వేదము అంటే శబ్దరూపము, అప్పుడు వేదం అనిత్యం అని లేదు, అదొక దోషం. ఇంకో దోషం ఏంటంటే వేదంలో ఇంద్ర శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రుడు లేన ఇంద్రుడు లేడు, పుట్టాడు ఇంద్రుడు. పుట్టిన ఇంద్రుడిని చూసి ఇంగో వీడి ఇంద్రుడు అని నామకరణం చేశాను. ఆ తర్వాత వేదంలో వచ్చింది శబ్దం. అంటే ఇప్పుడు వేద శబ్దము పురుష ప్రయోగం మీద ఆధారపడింది. పురుషుడు చేసిన, పురుషుడు అంటే మనిషి, మనిషి చేసిన శబ్ద ప్రయోగం మీద ఆధారపడి వేదంలోకి ఇంద్రహ అనే శబ్దం వచ్చేది. దానికి శబ్దం దృష్టాంతం ఏంటంటే లోపల యజ్ఞదత్తు విష్ణు దేవదత్తుడు పొంగు పుట్టాడు. పుట్టే ఆయన యజ్ఞదత్త అని నామకరణం చేశాడు. ఆ గ్రామంలో అంతకు ముందు దాకా యజ్ఞదత్త శబ్దం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ పిల్లలు పుట్టాక యజ్ఞదత్త శబ్దం ఆ గ్రామంలో మన భాషలోకి వచ్చింది. ఆ రకంగానే ఇంద్ర శబ్దం వేదంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు వేద శబ్దము పూర్వము ఏమున్నది? పురుష ప్రయోగం. కాబట్టి వేదము అపౌరుషేయము అనే మాట ఉండదు. తర్వాత పురుషుడు ప్రయోగించే శబ్దాలు మాత్రమే వేదంలోకి వస్తాయి. అప్పుడు పురుష ప్రయోగము ప్రమాణం అవుతుంది, వేదము స్వతంత్ర ప్రమాణం కాదు, పర అధీనమైన ప్రమాణం ఉంటాయి. అదే అప్రమాణము అంటే వేదానికి, వేదానికి అప్రమాణం వస్తుంది అని. ఈ విధంగా దేవతలకు విగ్రహం ఉందంటే ఇన్ని కష్టాలు వస్తాయి. నీ వేదాంతం కోసం దేవతలకు విగ్రహం ఉందని అంటే దానికి ఇబ్బందుల్లో ఉంటాం. కాబట్టి శబ్దం ముందు వినోదం, శబ్దము అంటే వేద శబ్దం ముందు వినోదము వచ్చింది అని అబ్జెక్షన్. దేవతలకు విగ్రహం ఉందని అన్నారు. ఇంతవరకు అయింది పాఠం ఎందుకు వచ్చిందంటే దానికి రిప్లై ఏంటంటే నా నీ అబ్జెక్షన్ సరికాదు. ఇందువల్ల అతప్రభవా, ముందు వస్తువు పుట్టిన తర్వాత శబ్దం పుట్టిందనే కదా నీ బాధ. ఇందులో ఇంద్రుడు పుట్టాడు, ఇందులో ఓ మనిషి పుట్టి ఒక ప్రాణి పుట్టింది, దానికి ఇంద్రుడనే నామకరణం చేశాడు, అదే కదా నీ సమస్య. ఆ సమస్య నీకు బయట పెట్టుకోకు. నిజానికి ఈ సృష్టి అంతా కూడా శబ్దము నీవే పుట్టింది. కాబట్టి అత దీని ఉంది అంటే శబ్దము నీవే పుట్టింది. ఆ మాట మీకు అక్కడ అలా చెప్పగలరు? ప్రత్యక్షావమాన అర్థం ఆ విధంగా శృతులు చెప్తున్నాయి. ప్రత్యక్షం అంటే శృతి, అనుమానము అంటే స్మృతి. శృతి స్మృతులు ఆ విధంగా చెప్తున్నాయి. లేదా ప్రత్యక్షం అంటే మనం కంటితో చూసే అనుభవం, అనుమానం అంటే మనం బుద్ధితో ఊహించే అనుభవం. ఆ రెండు కూడా మనకు ఆ విషయాన్ని నిర్ధారిస్తూ ఉన్నాయి. సూత్రంగా సూత్రం యొక్క అర్థం. దీని మీద ఒక ప్రశ్న లేకపోతే బ్రహ్మనికి జగత్తంతా పుట్టిందని ఎప్పుడు ప్రజలుతారు జన్మాధ్యశ్వేత. ఇందులో శబ్దం నుంచి జగత్తు పుట్టింది అంటున్నారు. ఇదేమిటండి అదా ఇదా ఏమిటో అసలు ఎక్కడున్నాము? నన్ను జన్మాధ్యశ్వేత ఇచ్చిన బ్రహ్మ జగత అసమహ శబ్దం అవి చది నామ వైదికాఛాప్తస్య వైదికాఛబ్దాత్ అస్య ప్రభవ భగవత కథమేతావత వినోదశబ్దే ప్రయుక్త యావత
అసమోద్రాదిత్యా విశ్వే దేవానంద అనిత్యాత్వాదిత్యత్వేవాజనా వైదికానాం అస్వాదిశబ్దానాం అనిత్యత్వం కేనా ప్రతిపాద్యతే ప్రసిద్ధం ఈ లోకే దేవదత్తస్య పుత్రే ఉత్పన్నే నిత్యదత్త అయితే తస్య నామ క్రియతే ఇది తస్మాత్ విరోధనేవ శక్తే అందరూ ఇది చేయట్లున్నా అదే మొత్తానికి బాగానే కవర్ చేసుకొచ్చాను నేను ఇచ్చిన రీక్యాప్ కూడా సరే శబ్దంలో విరోధం వచ్చేసుకోండి నేను ఆ విరోధాన్ని రెండు మూడు రకాలుగా చూపించాను అర్థమైందా విరోధం అర్థమైందా శబ్దే విరోధంకు ప్రామాణ్యం లేకుండా పోతుంది తర్వాత అనిత్యత్వం అనే లోపం వస్తుంది విరోధం శబ్దం తస్మాత్ విరోధ ఏవ శబ్దే ఈ విధంగా దేవతలకు విగ్రహం ఉన్నది అన్నారే శబ్దము విరోధం కాదు శబ్దము ముందు విరోధము అంటే మేమేమో శబ్దము నిత్యము వేద శబ్దము నిత్యము వేద శబ్దము ప్రమాణము అని పెట్టుకున్నాము ఆ రెండింటికి కూడా హాని కలుగుతుంది అదే విరోధం వీళ్ళ సమస్య చూసారా ఉన్నా వీళ్ళకు ఉన్న ఇబ్బంది వాళ్ళు దేవుని గురించి ఇబ్బంది ఏమన్నారు అయితే వీడికి ఉన్న భక్తి గురించి ఇబ్బంది లేదు వాళ్ళకి సంసారం గురించి ఇబ్బంది లేదు సంసారంలో ఏమైనా ఇబ్బంది ఉంటే అన్నీ భక్తి చేస్తారు తప్ప అవి సృష్టిని పెట్టుకో వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల్లా వాళ్ళు అందించిన వేదము అనిత్యం అయిపోతుంది పాపం వాళ్ళకి తెలుసుకోవాలి వాళ్ళకున్న ఆ శ్రద్ధ వెరీ ఫెర్మర్ ఫెర్మర్ దాని మీద ఉన్న ఆ శ్రద్ధని మనం ప్రశంసించడం ఈ ప్రిన్సిపల్ అది అంగీకారం కాదు అదే శ్రద్ధ కొంచెం సత్య వస్తువుని మళ్ళించగలిగితే వాళ్ళు కృతార్థులు వాళ్ళు మళ్ళించలేదు వాళ్ళు కాదు ఈ సృష్టిలో ఉండే మీరు ఈ వ్యాపారం చేసేవాడు చూసారా వాడు ఏం చేయక లాభాన్ని నష్టాన్ని ఎంత ప్రేమతో వాళ్ళు వాడు కనుక అదే ప్రేమని అధ్యాత్మం చూపించినటువంటి జీవనం గతంలో ప్రతి మనుషులు ఎందుకంటే మానవుడు శ్రద్ధాపయోగం పురుష యోయశ్రద్ధ సహే రసహారీ ఈ మనుషులు అంటే వీళ్ళు శ్రద్ధాస్పుడు మనిషి ఉంటేనే శ్రద్ధ ఆ శ్రద్ధ నేను ఎదుగుతున్నది మాత్రమే క్వశ్చనము తప్ప ఆ శ్రద్ధ ఎవరికి తప్పదు యోజ శ్రద్ధ సహే సహ ఒక్కొక్కరు అదే లీలాశుకునికి చింతామణి మీద శ్రద్ధ చింతామణి అనే ఆమె ఒక వేష్య ఆమె మీద శ్రద్ధ ఆమె రూపము సౌందర్యం దాని మీద వాడి అతనికి శ్రద్ధ ఎంత శ్రద్ధ అంటే ముక్కుటమైన శ్రద్ధ అతిశయించిన శ్రద్ధ అప్పుడు ఆమె అనుకుంటే నువ్వు ఈ రూపం మీద శ్రద్ధ పెట్టుకోకపోతే అదే శ్రద్ధను ఆ శ్రీకృష్ణ బ్రహ్మాండం పెట్టుకుంటే బాగుపడతావు కాదు అనుకుంటారు విసిగెత్తిపోయి మంచిగా అలా అనేప్పటికీ అతనికి జ్ఞానం లేదు అంటే వెంటనే వెళ్ళి శ్రీకృష్ణ బ్రహ్మాన్ని చూపిస్తారు మోక్షం పొందుతారు జీవనం పెట్టుకుంటారు ఆ తర్వాత అతను శ్రీకృష్ణ కన్నామని కాదు రచిస్తూ మొట్టమొదటి నా గురువు చింతామణి ఆమె నాకు గురువు వీడి శబ్దం అనిత్యం అయిపోతుందేమో రెండవది వాడి సమస్య ఏమిటంటే శబ్దం అనిత్యం అయిపోతుంది శబ్దం ఎందుకు అనిత్యమైంది అర్థం అనిత్యమైందిగా అర్థం అనిత్యమైతే శబ్దార్థ సంబంధం అనిత్యమైతే శబ్దం అనిత్యం అవుతుంది అది వాడు వెళ్ళ శబ్దకంఠంలో వేరే నిలబెట్టుకోవాలా ఎందుకంటే ఓ అనే శబ్దం ఉంటుంది ఆ శబ్దానికి అర్థం ఒకటి ఏమిటి అర్థం ఇంకా మనం శబ్దాలు సంగ్రహవాక్యం దాని వివరణ తర్వాత గో అనే శబ్దానికి అర్థము కావాలి ఆ శబ్దానికి అర్థంతో ఓ సంబంధం కావాలి ఈ ఇదంతా నిత్యమే అని గవాది శబ్దము వాటి యొక్క అర్థములు ఆ శబ్దం యొక్క అర్థములతో గల సంబంధము అన్నీ కూడా నిత్యమే ఈ సమస్యలను పెట్టుకోవద్దు అది నిత్యమే
ఎలా ఉంటుంది నిత్యం? ఇందులో ఇందులో అనిత్యం అయితే ఇందులో శబ్దము నిత్యం అది నిర్వహిస్తున్నారు. ఇది నిత్యం, ఇది పురాణంలాగానే ఉంటుంది. ఈ మాత్రం కొంచెం మీరు ఉంటుంది దేవతాధికంగా ఉందో కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇందులో పురాణ కాలక్షేపాన్ని అలవాటు మాఘ పురాణం ఉంది అనుకోండి, మాఘమాసంలో చలి వేస్తూ ఉంటుంది. మీరు తెల్లవారుజామున వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చినట్లయితే మీకు మోక్షం స్వర్గం వచ్చింది. పూర్వానికి విజయనగరాన్ని జనక మహారాజు గారు పాలించే రోజుల్లో పోలెమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆ పోలెమ్మ మర్తపోయే తల్లిదండ్రులు లేదు, చాలా దుస్థితిలో ఉంది, సంతానం లేదు, స్వర్గానికి వెళ్ళే అవకాశమే లేకుండా ఆవిడ గొప్ప ఎవరో విని మాఘ మాసంలో తెల్లవారుజామున వెళ్ళి నదీ స్నానం చేసి ఆ విగ్రహత్యాగం చేసి లైఫ్ని ఆ స్వర్గలోకి నుంచి దూరం వచ్చి ఓ పోలమ్మ నువ్వు విమానంలో కూర్చో అని కూర్చోబెట్టి స్వర్గలోకి తీసుకెళ్ళిపోయింది కథ. దానికి పోలమ్మ స్వర్గం ఈ కథని నేను చెప్పగలను మీద నేను 3 నిమిషాలు ఇదే సమర్థుడైన కథాబాధికుడు అయితే అడగడం ఆర్కెస్ట్రా పెట్టుకుంటే కూడా ఆ స్వర్గానికి వెళ్ళే దాన్ని వర్ణం ఆ దేవతా గణం వస్తుందని అది వర్ణించవచ్చు, ఆ విమానాన్ని వర్ణించాలి. తర్వాత మాఘమాసంలో చలి ఆ నది స్నానం ఆ నదిని వర్ణించాలి. ఎన్ని ఎంత ఎంత సంవత్సరం చూసాను కేంద్రం వర్ణించు పోలిమ స్వర్గం కార్తీక మాసమా మాఘమాసం కాదు కార్తీక మాఘ పురాణం కార్తీక పురాణంలో చూసుకోవాలి, మాఘ పురాణంలో ఇంకోటి చూసుకోవాలి కార్తీక. ఇవి చాలినట్టు మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇవి చాలినట్టుగా ఈ మధ్యన కొత్త కొత్త పుస్తకాలు రాసిపెట్టాయి. జాగ్రత్త సర్వం ఉంటా కొత్త పుస్తకం విడాపురం పక్కన కోదాడ చిన్న గ్రామం కలిగి ఆ గ్రామంలోని గురు శర్మ అనే ఒక ఆయన నివసించలేదు. ఆయనకి వ్యాఘ్ర శర్మ అనే కొడుకు ఉండేది చంద్రపట్టలేదు ఇలా పోతాం ఆ 4 పిల్లలు దాని కింద ఈ వ్యాఘ్ర శర్మ వృత్తాంతం చదివిన వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ సంతానం వల్ల విజయానికి ఇదంతా చూస్తే మనలో ఏదైనా దోషం ఉందా లేదా ఏదో అర్థం కాదు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది ఎవరికి నాకు కన్ఫ్యూజన్. ఏదో శాస్త్రాలు అవి చదువుతున్నప్పుడు ఏదో కొంత మూలంగా చూసుకోం కాబట్టి ఈ మాట ఆ ధోరణిలో ఉండదు. మీరు దాన్ని చేస్తే సిద్ధమే ఉండాలి అలా ఉంటుందో మాట పొద్దున్నే ఎండలో సో గో శబ్దము ఆది శబ్దం చేతే అశ్వ మహిష ఇత్యాది శబ్దాలు గో శబ్దము ఆ శబ్దానికి ఉండే అర్థము అర్థం అంటే ఇంకా చెప్పలే చెప్తారు ఆ శబ్దముతో ఆ అర్థంతో ఉండే సంబంధము మూడు నిత్యమే అంటే వేద వైదికుడు జ్ఞానమయ్య అయితే పర్వాలేదు అని అనిపిస్తుంది అది వివరిస్తా. నహి గవాది వ్యక్తీనాం ఉత్పత్తిమత్వే తదాకృతీనామపి ఉత్పత్తిమత్వం స్యాత్. ఇప్పుడు వ్యక్తి ఆకృతి అంటే 2 పదాలు ఆయన ప్రయోగిస్తున్నారు. వ్యక్తి అంటే ఇండివిజువల్ ఇండివిజువల్, ఆకృతి అంటే స్పీషీస్ ఇంగ్లీష్లో చెప్తారు. ఇప్పుడు మామిడి చెట్టు అన్నారనుకోండి ఇండివిజువల్ ఉంటుంది స్పీషీస్ ఉంటుంది. మీకు నేను జనరల్గా ప్రశ్న అడుగుతా, ఈరోజు మేము తిన్న పళ్ళు మా తోటలో ఉన్న ఒకే ఒక మామిడి చెట్టు నుండి వచ్చినవి అని నేను అన్నా. ఇప్పుడు ఆ మామిడి చెట్టు అనే ప్రధానికి అర్థం వ్యక్తియా ఆకృతియా? వ్యక్తి కదా. మామిడి చెట్టు వసంత ఋతువులో వచ్చి పుష్పంలో వచ్చి గ్రీష్మ ఋతువు వచ్చిన నాటికి మంచి ఫలములను ఇచ్చును
ఇప్పుడు అది వ్యక్తే ఆత్మమే. కాబట్టి శబ్దానికి వ్యక్తి అర్థమా ఆకృతి అర్థం? ఆకృతి అంటే జాతి, జనరల్ షేప్ అని అర్థం. ఆకృతి అంటే జనరల్ షేప్. అనదర్ నేమ్ ఫర్ ఆకృతి ఈజ్ జాతి. వ్యక్తి అంటే పర్టికులర్ ఇండివిజువల్. ఇంగ్లీష్లో జాతి ఆకృతి, జాతి లేక ఆకృతి, దాన్ని స్పీషీస్ అని, వ్యక్తిని ఇండివిజువల్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ప్రజలు ఎంత రోజుగా, అసలు మీకు ఇలాంటి డౌట్ ఏమైనా వచ్చిందా? మీరు గో కౌ అన్న గో గౌ అనే సంస్కృతంలో అంటారు, ఇంగ్లీష్లో కౌ అంటారు. కౌ అంటే దాని అర్థం ఏమిటి? వ్యక్తియా జాతియా? దీనికి మీమాంసకులు అయితే మీమాంసకులు వాళ్ళ ఆకృతి బాగుంది అని పేరు వాళ్ళు. మీమాంసకు కర్మ మీమాంసకులు వాళ్ళు ఏమన్నారంటే ఆకృతియే శబ్దములతో అర్థం, జాతి నాకు. కౌరగానే మీకు ఫలానా ఆవు మనస్సుకు వస్తుందా, లేకపోతే ఆవు జాతి మనస్సుకు వస్తుంది? జాతి మనస్సుకు వస్తుంది. కాబట్టి అది జాతీయ వ్యక్తి మాట్లాడతాం. మరి అన్నప్పుడు అయం గౌ అన్నప్పుడు ఈ ఆవు అన్నప్పుడు అది జాతి వ్యక్తి, జాతి కాదు కదా, వ్యక్తి కదా. మరి అప్పుడు నువ్వు భవిష్యత్తుకి జాతి అర్థం అంటే అయం గౌ అనే శబ్ద ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తాం? అనుభవానికి మీ విధంగా మాట్లాడుకుంటుందా? అయం గౌ అన్నప్పుడు వ్యక్తి ఉంది, అక్కడ జాతి లేదు. ఈ గోజాతి వల్లా ఈ పద్ధతిలో రావడం అంటే దానికి మీమాంసకులు ఏమని చెప్పారు? మరి వాళ్ళ వాదాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే అయం గౌ అని దోశబ్దాన్ని భిన్నం పెడతారని నీకు జాతీయే అర్థం కలుగుతుంది, జాతి ప్రత్యయమే కలుగుతుంది, అర్థజ్ఞానానికి ప్రత్యయము అంటారు, జాతి అర్థమైన జ్ఞానమే కలుగుతుంది. ఆ జాతి జ్ఞానం కలిగి ఆ జ్ఞానాన్ని ఫలానా వ్యక్తికి నువ్వు అన్వయించుకుంటావు. పైగా గో జాతి అన్నది ఏదీ లేదు, అసలు తండ్రి కనపడేది కాదు. ముందు గోవులన్నీ వ్యాపించి ఉంటుంది, అది తండ్రి కనపడదు. గోజాతి ఎలా ఉంటుంది? కనపడదు. కాబట్టి గోజాతి అనే అర్థం తెలిసి అది వ్యక్తికి అన్వయించుకుంటావు అని మీమాంసకు చెప్పారు. దీని మీద ఇమానుయేల్ కాంత్ అని నేను మొన్న కాన్ఫరెన్స్ అయింది చెప్పాను. ఆయన ఏమన్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు స్టన్నింగ్ స్టేట్. ఆయన ఏమన్నాడంటే గోజాతి కలుగుతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు కంటితో చూసేది ఎన్నడూ ఉండదు జాతిని. నువ్వు నీ బతుకు మొత్తం మీద ఎప్పుడు జాతిని చూసే ప్రసక్తి లేదు. ఎక్కడ చూపించండి జాతిని ఒకసారి చూపించండి. నువ్వు ఎప్పుడు చూసినా వ్యక్తినే చూస్తావు. లక్ష సార్లు చూసినా కూడా ఓ వ్యక్తినే చూస్తూ ఉంది. గోజాతి ఎక్కడ ఉంది? భగవంతుడు సృష్టిలో గోజాతి లేదు, ఓ వ్యక్తే ఉన్నది. ఇంకో ఓ వ్యక్తి, ఇంకో ఓ వ్యక్తి, ఇంకో ఓ వ్యక్తి ఉన్నట్టు గోజాతి భగవంతుడు సృష్టించలేదు. గోజాతిని నీవు నీ మనస్సులో ఊహించుకున్నావు. దాన్ని రిఫ్లెక్స్ అన్నారు. అనేక గోవ్యక్తులను చూసి 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 ఒక సంస్కారం పుట్టి ఆ సంస్కారము మనస్సులోంచి బయటకు వచ్చింది. ఆ వచ్చిన సంస్కారానికి గోజాతి. కాబట్టి గోజాతి అనే సంస్కారం మనస్సులోంచి బయటకు వచ్చింది. అది మనస్సు గుర్తించింది తప్ప, మనస్సు యొక్క సృష్టి తప్ప దేవుడు సృష్టి కాదండి. ఆశ్చర్యం. మన పేద పండితులు ఉన్నారు, మన శాస్త్ర పండితులు, వాళ్ళెవరికి తెలియదు ఇమానుయేల్ కాంత్ అలా అన్నాడని. అసలు అంటే వాళ్ళు అసలు ఇమానుయేల్ కాంత్ అనేవాడు ఒక ఉన్నాడని కూడా ఎవరు వాళ్ళు ఏమనుకుంటారంటే మా కొనసీమ మా రాజమండ్రి దాంట్లో ఇంక ఎక్కడ వెళ్ళలేదు శాస్త్రం అక్కడ మనసులో. సరే అదో బాగుంది. సో ఈ విధంగా లోకల్ ఫిలాసఫర్స్ ఇలా అందిస్తారు. దీని మీద వేదాంతులు ఏమన్నారు? వేదాంతులు వైయాకరణలు ఏమన్నారంటే వ్యక్తియే అర్థం చెప్పిన తెలుస్తున్నాను. నాకు చెప్పలేదు ఆ మీమాంసం యొక్క అభిప్రాయం నేను బాగా ఎదుగుతాను. ఆకృతియే శబ్దములతో అర్థమో వ్యక్తి అర్థము నయ్యాయిలో
వయ్యా వైశేషికులు వైయాకరణులు ఇక్కడ ముగ్గురు కానీ లేకపోతే వెళ్ళడం ఒక ముగ్గురు కానీ చెప్తున్నారు. వేదాంతులు ఏమన్నారో నేను అయితే వాళ్ళు వేదాంతులు ఏమన్నారో తెలుసుకున్నా వ్యక్తి ఎందు పర్యవసించే జాతి అంశం వీళ్ళు వేదాంతి వెనక వీళ్ళు బతకనిచ్చిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వ్యక్తి అర్థము అంటే ఓ పక్షం వాడికి కోపం వస్తుంది, ఇంకో పక్షం వేవాడు అవుతాడు. జాతి అర్థము అన్నట్లయితే ఇంకో పక్షం వాడికి కోపం వస్తుంది. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పాలసీలు బాగున్నాయా బీజేపీ పాలసీలు బాగున్నాయా అంటే వీటిలో ఈ రెండు అంశాలు దాంట్లో మూడు అంశాలు బాగున్నాయంటే వీళ్ళు ఏ పక్షం ఎవరికి ఓటు వేస్తారు పెట్టారు. మీరు వేదాంతులు అలాంటి వాడు బతకనిచ్చిన వాళ్ళు మొదటి వ్యక్తియా జాతియా జాతి సహిత వ్యక్తియా వ్యక్తి సహిత జాతియా ఈ విధమైన విమానం కొంతవాళ్ళు చేస్తారు. వైయాకరణలో ఇంకో రకంగా మాట్లాడతారు అది వస్తుంది. ప్రస్తుతానికి విరోధం పరిహారం అవ్వాలంటే ఏం చేయాలి? శంకర్మ ఉపాయం చూపిస్తున్నాం. ఎవరికోగా గోశబ్దానికి అర్థం వ్యక్తి కాదు, వ్యక్తి అయితే తెచ్చిపోతుంది అనిత్యం అర్థం అనిత్యం అవుతుంది. వ్యక్తి అయితే అర్థం ఏమవుతుంది అనిత్యం అవుతుంది. జాతి అయితే అనిత్యం కాదు నిత్యం అవుతుంది. ఎందుకంటే ఓ వ్యక్తులు పోయినా ఓ జాతి ఉంది కాబట్టి శబ్దము నిత్యము ఆ అర్థము నిత్యము. ఇంద్రుడు అనే విగ్రహం పోతుంది కానీ ఆ ఇంద్రుడు పోయి ఇంకో ఇంద్రుడు వస్తారు, ఆ ఇంద్రుడు పోయి మరో ఇంద్రుడు వస్తారు. కాబట్టి ఇంద్ర పర్టికులర్ ఇంద్రుడు నశించి డిజాల్వ్ అయిపోతారు కానీ ఇంద్రత్వము డిజాల్వ్ అవుతుంది, ఆ జాతి డిజాల్వ్ అవుతుంది. జాతి నిత్యం, జాతిని బోధించే శబ్దం కూడా నిత్యం. కాబట్టి ఆకృతి జాతి అంటే ఆకృతి శబ్దంలో అర్థము వ్యక్తి అంటే నీకు విరోధం వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యక్తికి విగ్రహం ఉండదు కనుక ఆ వ్యక్తి నశించుకుని కనుక అర్థం అనిత్యం అంటే నేను తలసాత్మ వినిపించేస్తున్నాను మీ సౌకర్యం కోసం శబ్దము కూడా అనిత్యం అవుతుంది అని విరోధము. అలా కాకుండా శబ్దానికి అర్థం వ్యక్తిని ఎవడన్నాడు, నేను వ్యక్తిని ఎవరు తీసుకోమన్నాడు. శబ్దానికి అర్థం ఆకృతి అని తీసుకో, వ్యక్తులు నశిస్తే ఆకృతి నశించదు కాబట్టి అర్థం నిత్యమే ఉంటుంది. గవాది వ్యక్తి నా ఉత్పత్తిమత్వే తదాకృతి నామకి ఉత్పత్తిమత్వం నశ్య. గో పుట్టింది అంటే గోజాతి పుట్టిందా కాదు, గోవే పుట్టి ఆ వ్యక్తి పుట్టిందని తప్ప జాతి పుట్టిందని కాదు. కాబట్టి శబ్దానికి అర్థము వ్యక్తి అన్నట్లయితే అర్థము అనిత్యం పుడుతోంది కనుక అప్పుడు శబ్దే విరోధ. అలా కాకుండా శబ్దానికి అర్థము జాతి అన్నట్లయితే పుట్టే వ్యక్తులే కానీ జాతి కాదు కనుక జాతి నిత్యమే కనుక శబ్దార్థము జాతి అయిన సందర్భంలో శబ్దార్థం నిత్యమవుతుంది కనుక అప్పుడు శబ్దం కూడా నిత్యమవుతుంది, నీ విరోధము ఉండదు. కాబట్టి ఇంద్రునికి విగ్రహం ఉండడంలో ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా మీకు అంతా? ద్రవ్యము గుణము కర్మ అని మూడు ఉంటాయి. ద్రవ్యము అంటే ఒక పదార్థం, గుణము అంటే దానికి ఉండే క్వాలిటీ, కర్మ అంటే ఒక చలనం. మూడు కూడా పుట్టింది విట్టింది వ్యక్తులే జాతులు కాదు. మామిడి చెట్టు ద్రవ్యము, పుట్టేది వ్యక్తి జాతి పుట్టడం, విట్టేది వ్యక్తి జాతి పెట్టడం. గుణము మామిడి పండు తీయగా ఉండను, తీయదనము ఆ పర్టికులర్ మామిడి పండుని ఎండలో పెట్టారనుకోండి నాలుగు రోజులు ఏమవుతుందో దీపంగా ఉంటుంది కానీ తీయదనము ఎక్కడికి పోతుంది? ఇంకో మామిడి పండులో అది అభివ్యక్తం. కాబట్టి తీయ ధనము గుణము అది మెషిన్ తెల్లని గోడ అన్నారనుకోండి, ఆ గోడ పడిపోయింది కాబట్టి తెల్లదనం పోయింది ఆ లోకంలో, ఇంకో గోడ మీద ఉంటుంది. కర్మ కర్మ అంటే కర్మ అంటే ఇప్పుడు నీరు త్రాగుతున్నాను అన్నారనుకోండి, ఆ కర్మ పుట్టింది పోయింది. నీరు తగినప్పుడు పుట్టిందండి, తాగడం అయిపోయింది కానీ పోయింది. కానీ నీరు త్రాగుట అనే కర్మ అది అది ఎప్పుడు. కాబట్టి ద్రవ్యము గుణము కర్మ వీటి యొక్క వ్యక్తులే పుడుతూ ఉంటాయి, విడుతూ ఉంటాయి, విడుతూ ఉంటాయి. కానీ వాటి అవి వాటి తత్వములు ద్రవ్యము కూడా వ్యక్తులే పుట్టి తిట్టుతాయి తప్ప అవి పుట్టి తిట్టవు.
అవి అంటే ద్రవ్యము గుణము కాదు. ద్రవ్య శబ్దానికి అర్థం ఆకృతి, జ్ఞాతి అర్థం కాదు. కనుక శబ్దము వినోదము ఎందుకు లేదు. ఇందులో నీకు విగ్రహం ఉండాలి, తప్పేం లేదు. వేదాంతం చదువుకుంటాడు, విగ్రహం ఉంటే వేదాంతం చదువుకుంటాడు. వేదాంతం చదువుకుంటే ఇంద్రుడు అనిచ్చులేకుంటాడు, వాడు చచ్చిపోతేనేమో శబ్దానికి అలాగేమీ లేదు. ఇంద్రుడు పోతే ఇంకో ఇంద్రుడు వస్తాడు. కాబట్టి జాతి నిత్యమే ఆకుండు నిశ్చ శబ్దానా సంబంధ అర్థం నిత్యమని చెప్పారు. ఆకుంటే అర్థం చెప్తే అర్థం నిత్యమే అని ఇచ్చేదోపడం పోయింది. దాని మరి సంబంధం ఉందా? సంబంధం కూడా నిత్యం అవ్వాలి. సంబంధం కూడా అనిత్యం అవ్వడానికి లేదు. ఔత్పత్తి కసు శబ్దస్య అర్థమ సంబంధ అది దేవుని మహర్షి సూత్రం. శబ్దములతో అర్థంతో ఉండే సంబంధము నిత్యము. ఔత్పత్తిక అంటే నిత్య అనర్థం నిత్యము. మరి జాతితో శబ్దానికి సంబంధం దేనితో? శబ్దానికి అర్థము, శబ్దార్థ సంబంధము. అర్థము జాతి. ఇప్పుడు శబ్దములకు సంబంధం దేనితో వచ్చింది? జాతితో వచ్చింది, వ్యక్తితో రాలేదు. శబ్దములకు వ్యక్తితో ఉండే సంబంధం అనిత్యము. ఇంకా దాని వ్యక్తి పోతారు. దానికి శబ్దానికి జాతితో ఉండే సంబంధం నిత్యము. కాబట్టి ఇప్పుడు శబ్దానికి ఆ సంబంధం దేనితో ఉందన్నాము? శబ్దానికి వ్యక్తితో సంబంధము అన్నట్లయితే అనిత్యమే. సంబంధ అనే పదానికి శబ్దమునకు అర్థం వ్యక్తి సంబంధము అంటే అది అనిత్యమే. అప్పుడు మళ్ళీ శబ్దానికి దోషం వినోదం వస్తుంది. కాబట్టి సంబంధ వ్యక్తులు కూడా వ్యక్తితో ఉన్నదయా జాతితో ఉంటే శబ్దానికి అర్థ సంబంధం ఉన్నప్పుడు అది అర్థము జాతి. కాబట్టి శబ్దము దాని అర్థమైన జాతి వాటి నుంచే ఉండే సంబంధం అంటే నిత్యం అవుతుంది. కాబట్టి అర్థము నిత్యము, శబ్దములను అర్థంతో ఉండే సంబంధం నిత్యము. కాబట్టి శబ్దము నిత్యము, కాబట్టి శబ్దమునకు విరోధము లేదు. ఆకృతిభిష్ట శబ్దానాం సంబంధ. శబ్దానికి ఎప్పుడు ఆకృతితోటే సంబంధం, నా వ్యక్తి వ్యక్తితో సంబంధం లేదు. కేవలం మీమాంసకుల పక్షం. ఆయన మీమాంసకులు వేదం అనిత్యమైపోతుందనే సమస్య ఏమైంది? మీమాంసకుల సమస్య. వాళ్ళ సమస్యకు పరిష్కారం వాళ్ళ పక్షాన్ని ఆశ్రయించి చూపించారు. అయితే కొన్ని శబ్దానికి సంబంధం జాతితో కాదు వ్యక్తితో ఉంది అని వ్యక్తితో ఉండొచ్చు కదా అది అని ఒక అబ్జెక్షన్. ఉండదు అంటే దాంట్లో ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే వ్యక్తీనాం ఆనంద్యాద్ సంబంధ గ్రహణానుపపత్తే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ జన్మదాలను ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది. గో జాతులు ఎన్ని, గో వ్యక్తులు ఎన్ని? గోజాతి ఒకటి, గో వ్యక్తులు అనంతము. ఇప్పుడు శబ్దం ఉన్నది, గౌ అనే శబ్దం ఉన్నది. ఈ శబ్దానికి సంబంధం పడ్డాలి. ఈ శబ్దానికి అనంతములైన గో వ్యక్తులతో ఉన్న సంబంధాన్ని మీరు గ్రహించుట కుదరదు. ఎందుకంటే అనంతములైన వ్యక్తులతో సంబంధం ఉంటే అనంతములైన సంబంధాలు ఉంటాయి. అనంతములను బుద్ధి గ్రహించలేదు. బుద్ధి గ్రహించేది లిమిటెడ్నే గ్రహించు. కానీ గోత్వ జాతి ఒక్కటే. ఆ శబ్దానికి జాతితో సంబంధం ఉంటే ఒక శబ్దానికి ఒక అర్థంతో సంబంధం దాన్ని ఈజీగా గ్రహించవచ్చు. గొప్పజాతి బుద్ధి ఎందు ఉంటుంది. గోశబ్దం కూడా బుద్ధి ఎందు తెలుస్తుంది. ఆ బుద్ధి ఎందు అభివ్యక్తమైన గోశబ్దానికి బుద్ధి ఎందు నిహితమై ఉండే గొప్పజాతితో సంబంధము ఈ శబ్దములకు ఇది సంబంధించినది అని తెలుస్తూ ఉంటుంది. అదే అనంతములైన గోవ్యక్తులతో సంబంధాన్ని గ్రహించటం అసంబంధం. కాబట్టి శబ్దములకు అర్థము జాతియే, శబ్దార్థ సంబంధం కూడా శబ్దములకు జాతితోటే సంబంధములకు శబ్దార్థ సంబంధము అని పేరు. కాబట్టి అర్థము నిత్యము, సంబంధము నిత్యము, కనుక శబ్దము కూడా నిత్యమే. కనుక ఈ వినోదము లేదు, దేవతలకు విగ్రహం ఉండొచ్చు. ఇందుకు వీళ్ళ సమస్య విగ్రహం ఉండడం లేకపోవడం కాదు, దేవతలు కూడా వేదాంతం చదువుకోవచ్చు. వ్యక్తిషు ఉత్ప
పద్యమానాసు ఆకృతీనాం నిత్యత్వాత్ నవాది శబ్దేషు కశ్చిత్ విరోధో ఉష్యతే. ఇప్పుడు ఆవు పుట్టింది, ఆవు పుట్టెను అనేది ఒక అనుభవం. వాళ్ళ ఇంట్లో ఆవు ఈగిందా, అది చూపాలి ఏమన్నా కొంచెం మనకు కూడా చూపిస్తే మనం కూడా దీన్ని చూసుకోవచ్చు అని అనుభవాలు అనుకుంటున్నాను. ఆవు పుట్టింది అనుకున్నప్పుడు పుట్టింది అది ఒక ఈవెంట్, అది వెళ్ళి తెలిసింది. ఆ కారణంగా ఒక గోవ్యక్తి పుట్టిన కారణంగా గో శబ్దమునకు వినోదం వచ్చేసిందో అని ఆ ఉండవాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? పడటం లేదు కదా. ఎందుకని గోవు పుట్టింది కానీ గోవు వ్యక్తి పుట్టింది కానీ గో జాతి అని పుట్టదు. వాళ్ళు ఉపయోగించే భోజ గో శబ్దానికి అర్థము జాతి అని వాళ్ళకి తెలుసు. అంచేతనే వాళ్ళ ఊళ్ళో ఎప్పుడైనా ఆవులు ఇంగినప్పుడు ఎవరో మనం ఇంతవరకు వాడుకుంటున్న గో శబ్దానికి నిర్వహణ వచ్చేసింది అని వాళ్ళు ఎక్కడ ఎదుర్కొంటారు. అలా ఎక్కడ లేదు లోపల నేను చెప్పిన మాటలు గో శబ్దానికి వినోదం వచ్చేసిందని ఎవరైనా అనుకుంటున్నారా? లోపల గో ఆవు పుట్టినప్పుడు ఆవు ఈనినప్పుడల్లా గో శబ్దానికి వినోదం వచ్చింది అనుకుంటారా? ఏమిటో నేను దాకా గో శబ్దం నిత్యమనుకున్నాను, ఇవాళ నిత్యమైపోతుంది అని అలా అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? అది ఏమీ తెలియదు, అజ్ఞానం కానీ అనుకోవట్లేదు అనుకుంటారా? ఓకే, ఊళ్ళో చాలా మంది అజ్ఞానం ఉండొచ్చు, ఊళ్ళో తత్వ విమర్శం చేసి వాళ్ళు ఉంటారు కదా, ముందు వాళ్ళు అనుకుంటున్నారా గో శబ్దానికి వినోదం వచ్చింది? వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళకి తెలుసు ఓ శబ్దానికి అర్థము జాతి, ఓ వ్యక్తి పుట్టింది పుట్టుకుంది అంత మాత్రం చేస్తే జాతి పుట్టినప్పుడు కాదు, గోవు ఫలానా గోవు నశించినప్పుడు గోత్వ జాతి నశించినప్పుడు కాదు. కాబట్టి గో శబ్దము ఆ గోత్వ జాతి నిత్యము, ఆ శబ్దము జాతీయ అర్థము, కాబట్టి గో శబ్దము కూడా నిత్యము. కాబట్టి ఇది ఇంతవరకు గో శబ్దాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు ఇంద్రుడు అగ్ని ఆ శబ్దానికి నాకు అన్వయిస్తున్నాను. దేవాది వ్యక్తి ప్రభవాభ్యుగమేపి ఆకృతిచ్చిత్ అస్వాది శబ్దేషు విరోధ ద్రష్టవ్యం. ఈ గోపు విషయంలో మేము చెప్పినా నిరూపణంలో దాన్ని మీరు వైదిక శబ్దాలుగా నిర్ణయించుకోండి. వేదంలో దేవతలను బోధించే శబ్దాలు ఉన్నాయి. మరి దేవతలు ఇష్యూ, దేవతలు అంటే వసవు రుద్రాదిత్యాహ అవరు దేవత. దేవత అంటే మన వేదంలో మామూలు ఇప్పుడు లోకంలో ఉన్నట్టుగా ఇప్పుడు లోకంలో ఉన్న వ్యవస్థ కూడా అవ్యవస్థ, వ్యవస్థ కాదు అవ్యవస్థ. రోజు రోజుగా ఒక కొత్త దేవత పెడుతూ ఉంటాం, ఏం వ్యవస్థ కాదు. వెంకటేశ్వర స్వామి అని వెళ్తాడు. అంటే ఇప్పుడు ఎంతమంది దేవతలు ఉన్నారు? ఒక దేవత ఎవరు వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళి అక్కడికి తిరుపతి నుంచి వాపసు వచ్చేవారికి ఎంతమంది దేవతలు దేవతలు? 100 మంది దేవతలు. ఎలాగానే అడుగుతున్నారా? ఎలాగానే భూదేవి నీలాదేవి సమేత ఇంకో 2 50 బొమ్మల దగ్గర జయ విజయ అనే ఇద్దరు దేవతలు కాపాడు. ఆయన వాహనం గదుపుకుంటున్న దేవత ఎదుర్కొంటారు. ముందు ఈ దేవతలను చూస్తే కానీ అసలు దేవత దగ్గరికి వెళ్ళకూడదు. అసలు ఆ దేవతలు వెళ్ళి దర్శించాలంటే విశ్వక్సేనుని దండ పెట్టకుండా వెళ్ళకూడదు. అది పైన కింద హనుమంతుడికి దండ పెట్టకుండా వెళ్ళకూడదా అని ఆయన జాగ్రత్తగా ఉంటాడు. మెట్ల మీద వెళ్ళి వాడు హనుమంతుడికి దండ పెట్టుకుని వెళ్ళంటే వెళ్ళకుండా వాళ్ళు దండ పెట్టకుండా పైకి వెళ్ళకూడదు అని కోప్పడతారు కూడా. ఇది చాలంటూ బీపీ నాన్చారిన ఆరోగ్యంగా అక్కడ ఉంది. వినాయకుడు కనపడే ఉంటారు విశ్వసనీయ వరాహస్వామి అంటారు, మలయప్ప అంటారు. ఎదురు అక్కడికి వెళ్ళేప్పుడు ఆళ్వార్లు ఉంది, ఆళ్వార్లు దివ్యక్షేత్రం అది. ఆళ్వార్లు దర్శనం చేస్తే కానీ
నేను దేవతలు దర్శనం నాకు లేదు. దేవతలకి దేవతలు వీటి ఆడవారు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 64 ఆంధ్రప్రదేశ్లో. నేను తమిళనాడు 28 నేను 64 ఆయన ఆడవారు అంటే ప్రజా దర్శనం కూడా ఆల్రెడీ యాడ్ ఎక్కువ ఎంతమంది. వేదంలోకి వస్తే ఇట్ ఈస్ మచ్ సింపులర్. వసవో రుద్రాదిత్యా విన్నారా అనుకుంటున్నారు? వసవో రుద్రాదిత్యా అంటే నాకు నచ్చింది ఏమిటంటే ఇది సింపుల్. వసవో రుద్రాదిత్య రుద్రాధ్యాత్మే మీరు ఒప్పుకుంటే బృహదార్ణ్యంలో కతిదేవాహ అనే ప్రశ్నలో ప్రారంభమవుతుంది. యాజ్ఞవల్క్య కతిదేవ యాజ్ఞ అక్కడ చదవడం సార్ పుస్తకాలు ఉన్నాయి కదా. ఇంత బాధ్యతకి ఏముంటుంది ఉదాహరణగా ఉంటుంది. నేను ఎక్కడ చెప్పను అది ఏమవు చదువుకోవచ్చు సరదాగా చదువుకోవచ్చు. నేనే కష్టపడుకోవాల్సింది ఏం లేదు. గురువు అంతా సో మనిషి జీవితాన్ని మూడు భాగాలు చేశారు. వీడి జీవితాన్ని వసూలు నిర్వహిస్తారు ప్రథమ భాగం. వసూలు రుద్రులకు అప్పచెప్తారు, రుద్రులు ఆదిత్యులకు అప్పచెప్తారు, ఆదిత్యులు పూర్తి చేస్తారు, ఆదిత్యులు పూర్తి చేస్తారు. 24 ఏళ్ల దాకా వసూలు, 48 ఏళ్ల దాకా 72 ఏళ్ల దాకా రుద్రులు, మిగిలింది ఆదిత్యులు. కాబట్టి మొదటి 24 ఏళ్లలో మీకు ఏమైనా కష్టాలు వస్తే వసూలు పూజించండి, అగ్నిని ఆరాధించండి. 75 నుంచి 72 వరకు కష్టాలు వస్తే రుద్రాభిషేకం చేసుకోవాలి, రుద్రుని ఆరాధించండి. నమస్తే రుద్రమణ్యం అక్కడ అదే పారాయణ చేసుకో. ఇంకా స్పెషల్ పూజలు ఇదే స్పెషల్ పూజ. 72 తర్వాత మీకు ఏ కష్టం వచ్చినా ఆదిత్యులే, ఇక మిగతా ఆదిత్యులే. ఈ శవశ్వర నక్షత్రంలో తనతో స్మర అనే ఆదిత్యులే, వాడు ధ్యానచార సమయంలో ఆదిత్యులే. అక్కడ అగ్నేయం అంటే అగ్నేయుడు ఈశ్వర ఆదిత్యం రూపంలో ఉంటే ఈశ్వరు, లేకపోతే అంతకుముందు వీడు ఆరాధించిన అగ్ని వెరీ సింపుల్. కాబట్టి 72 వరకు రుద్రుడే, ఎప్పుడు కష్టం వచ్చినా నమస్తే రుద్రో రుద్రాధ్యాయం పారాయణ చేసుకోవడం, అయితే అభిషేకం చేయడం, ఈ కష్టాన్ని సహించే శక్తి నాకు ఇవి అది గట్టెక్కేవరకు గట్టెక్కిన తర్వాత గట్టెక్కి 72 వచ్చేసి 73లో ప్రవేశించిన తర్వాత ఇక రుద్రులు కూడా పెద్ద పట్టించుకోవడం అవసరం. ఆయన డ్యూటీ ఆయన చేసేసే కదా అయిపోయింది. ఇంకా ఆదిత్యుడే ఆదిత్యుడే పుష్పం పెట్టుకుని అదే పారాయణ చేసుకోవడం, ఆది సూర్య నమస్కారం ఆయన చేస్తే చేయడం, ఫుల్ సూర్య నమస్కారం కష్టం అవ్వచ్చు, ఎలా నమస్కారం చేసుకుంటారు. వాళ్ళు మొత్తం అలా చెప్పారు. వాళ్ళు ఇంత జడిలేదా ఎక్కడ చెప్పారు? విహార నక్షత్రాలు ఇంత కష్టం పెట్టలేదు. ఇదే వసవోద్ర ఆదిత్య ఇక్కడ చర్చంత కూడా మీరు ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే వసువు ఎనమలు అష్టం వసవ, దాంట్లో వసువు తీసుకోండి మీరు ఏదైనా ఒక వసువు ఆయన వేరే వసువు, ఆ వసువు పొందుతాడు వసువు బిగ్గుతాడు. కానీ ఈ వసువులు పోయి కొత్త వసువులు వస్తారు. కలెక్టర్ పోస్ట్లో అక్కడ వసువు వస్తున్నాయి, అపాయింట్మెంట్ కొత్త వసువులు వస్తారు. కాబట్టి ఫలానా కలెక్టర్ గారు పడిపోయినా కలెక్టర్ పోస్ట్ ఎక్కడికి పోదు, పూర్తి అబాలిష్ చేయదు. పోస్టు నిత్యం, ఆ పోస్టులో కూర్చున్నాయని అనిత్యం. దేవతల విషయంలో కూడా గోశబ్దమే, గోశబ్దానికి అర్థం జాతి తీసుకుంటే మీకు శబ్దంలో అనిత్యత్వం కోసం పరిహారం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా వసువు అంటే పుట్టి గిట్టే దేవతలు కాదు, ఆ వసు జాతి ఎప్పుడు కూడా సృష్టి ఉన్నంత కాలము ఆ వసువు ఉంటారు. ఒక వసువు ఉంటాడు ఉపాధించాల వసువు అని మనం వసు చరిత్రలో విన్నారా? వసు చరిత్ర తెలుగులో, తెలుగులో వసు చరిత్ర పుస్తకం ఉంది. ఆ వసువు ఎవరు ఉపాధించాల వసువు ఉపాధించారా అంటే అర్థమైతే వైద్య సంచారం చేస్తూ ఉండేటువంటి వసువు. ఆయన గుర్తింటే గీతిక వసు చరిత్రలో ఆ గిరిక కోలాహలము అనే పర్వతాన్ని ప్రేమిస్తుంది. ఏదో నాకు పుట్టిన వృత్తులు
నదీ నదీ పర్వతాలు తెలుసుకున్నాను సంథింగ్ ఎనివే. కాబట్టి దేవతల యొక్క వ్యక్తులు పుడతాయి తప్ప జాతి దేవాది వ్యక్తి ప్రభవ అభ్యుపగమే. ఇంద్రుడనే వ్యక్తి కొత్తగా వచ్చాడు అంటే పుట్టాడు అని స్వీకరించినా కూడా ఆకృతి నిత్యత్వ ఆ ఇంద్ర జాతి నిత్యము కనుక శబ్దమునందు వినోదమైన కాదు. వసవోద్ర ఆదిత్య ఇత్యాది వైదిక శబ్దములు అనిత్యములు అయిపోతాయి అని చెప్పి వినోదం వచ్చేస్తుంది. వేద ప్రామాణ్యానికి భంగము అనే విరోధం వస్తుంది అని మీరు ఏం కనుకొనిపోతారా? కాబట్టి జాతి నిత్యము కనుక పశ్వాది శబ్దములకు పశ్వాది వ్యక్తులు కాదు అర్థం, పశ్వాది జాతి అర్థం. ఆకృతి విశేషస్తు దేవాదీనాగ్రహవత్వాద్యవగమాత్ అపగంతవ్య. అదే ఇక్కడ సమస్య ఆ సమస్య అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాల్సి ఉంటుంది కదా, సమగ్రంగా పూర్తి చేయాలి కదా. మనకి గోశబ్దానికి ఓ జాతి అర్థము ఓ వ్యక్తి కాదు అంటే మనకు తెలుసుకో, ఎందుకంటే మనకి గోవుల చుట్టూ కనుక్కుంటాం, వాటికి ఒక పర్టికులర్ షేప్ ఉంది ఆకు. ఆ షేప్ని మన మనస్సులో పెట్టుకుని ఈ పర్టికులర్ కౌ అది పుట్టినా గెట్టినా ఆ కౌ షేప్ అది శాశ్వతం అది నిత్యం. ఎందుకంటే ఆ షేప్లో ఫిట్ అయ్యే ఇంకో వ్యక్తి వస్తుంది, ఆ వ్యక్తి పోతుందంటే ఇంకో వ్యక్తి వస్తుంది అదే షేప్లో. కాబట్టి ఆకృతి యొక్క షేప్ అనర్థం, జాతి అన్నా షేప్ అని అర్థం. ఆ సందర్భంలో జాతీయంగా ఏమవుతాను ఇక్కడ ఆకృతి నేను ఇంక పైన ఆకృతి శబ్దాన్ని ప్రయోగిస్తాను, జాతి అనే శబ్దాన్ని డ్రాప్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆకృతి అనేది మన మనస్సుకి వస్తుంది, ఇది గో ఆకృతి అని మన మనస్సుకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి గో వ్యక్తులు అనేక కారణంతో తెలిసిన తర్వాత ఎవరి గోశబ్దానికి విరోధం వస్తుందేమో అంటే ఏమి రాలే అది గో పోయింది కదా, గో పోతేనేమి గో ఆకుంటుందిగా నేను అది ఎక్కడికి పోవగా నువ్వు పోయాక కూడా మీ అబ్బాయిలో ఉంటుంది అది ఎక్కడికి పోవడం అప్పుడు విరోధం లేదు అని సరిపెట్టుకున్నాను. ఇంద్రహ అనే శబ్దం ఉంటుంది ఏమండి, ఇప్పుడు దీనికి ఆకృతి ఎలా వస్తుంది? పెరిగి ఎక్కడ కనుకుంటాడు మనం ఇంద్రుణ్ణి, ఇప్పుడు ఉన్న ఇంద్రుణ్ణి అంతకు ముందు ఉన్న ఇంద్రుణ్ణి చూసుకుంటే మనకి ఆకృతి కనీసం రెండు ఇంద్రులు చూడాలి. కలెక్టర్ గారు అనే ఆకృతి మన బుద్ధిలోకి వచ్చింది. ఎలా వచ్చింది అంటే మేము సైన్స్ స్కూల్లో ఉన్నప్పుడు కలెక్టర్ గారిని చూసాం, మేము కాలేజీకి వచ్చేప్పుడు ఆ కలెక్టర్ గారు ఉంటే ఇంకో కలెక్టర్ గారు వచ్చారు ఆయన్ని చూసాం, ఉద్యోగంలో వచ్చేప్పుడు ఈ కలెక్టర్ గారు ఉంటే ఇంకో కలెక్టర్ గారు వచ్చారు ఆయన్ని చూసాం. అట్లీస్ట్ రెండు మూడు కలెక్టర్లను చూడబట్టి కలెక్టర్ అంటే వ్యక్తి కాదు జాతి అని మనకు తెలిసింది. ఎందుకు దగ్గర ఎలా తెలుసుకుంది? జాతికి గ్రహణం ఉండాలి కదా, గ్రహణం అంటే తెలియదు తెలుసుకోవాలి కదా. అంతకుముందు మేము ఒక ఇంద్రుడిని చూసాము, ఆ ఇంద్రుడు మారిపోయి కొత్త ఇంద్రుడు వచ్చాడు, అప్పుడు మీకు జాతి వస్తుంది. ఆ జాతికి శబ్దం అర్థం, జాతి నిత్యము కనుక శబ్దం నిత్యము, అలా మనం సర్దుబాటు చేసుకోవచ్చు. ఇంద్ర జాతి యొక్క గ్రహణము ఎలాంటి సంభవము అంటే ఆయన అంటారు మంత్ర అర్థవాదాది, మంత్రాలు అర్థవాదాలు ఉన్నాయిగా, ఏదో మంత్రాలు వచ్చినట్టు వచ్చిన దాంట్లో ఇంద్రుడు గురించిన మంత్రాలలో చదువుకోండి, తర్వాత అర్థవాదాలు ఉన్నాయి. ఏమిటి ఇంద్రుడు అని ఆయన ఉన్నాడు ఉండేవాడు, ఆయనకి నమ్ముచ్చి అనే శత్రువు ఉండను, ఆ శత్రువులను సంప్రదాయానికి వజ్రం కావాల్సి వచ్చింది, ఆ వజ్రం ఎలా తయారు చేసుకున్నాడు, ఫైనల్గా వజ్రం వస్తుంది అంటే మీకు అర్థవాదాల్లో ఆయన ఆకారం తెలుసు. కాబట్టి ఒకటి రెండు సార్లు ఆ మంత్రాలని అర్థవాదాలని మీరు అర్థం చేసుకుని వాటిని పరిశీలించుకున్నట్లయితే మీ మనస్సులో ఓహో ఇంద్రుడు అంటే ఇయ్యా అని ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. ఇటు వచ్చి ఇంద్రుడు వ్యక్తి అని మాత్రం మీరు అనుకుంటూ జాతి ఆకృతి మీరు అనుకుంటుంది. ఆ ఆకృతి ఎలా ఉంటుంది, ఇంద్రుడు ఆకృతి ఎలా ఉంటుంది అంటే వజ్రాము దేవుడు పట్టుకుంటా అయి రావడం మీద అధిష్ఠిస్తా, ఉచ్చేసిన అవసరం లేదు గుణం లేకుండా మేఘముల ద్వారా రక్షించుతా, ఏదో ఇలాంటి ఆకృతి అది ఇంద్రుడు. మీకు ఆకృతి ఉండడం కూడా మంత్రాల్లో తెలుస్తుంది, అర్థవాదం లేదు కూడా తెలుస్తుంది. అంటే వేద మంత్రాల్లోనూ వేదంలో చెప్పిన కథలకి అర్థవాదం కూడా కథలు
విగ్రహాన్ని లభించినవి ఆ వర్ణనలు వజ్రహస్త పురంధర ఇత్యాది వర్ణనలు అన్నీ కూడా అర్థవాదంగా స్వీకరించబడతాయి. కాబట్టి వాటిని మీరు అధ్యయనం చేస్తూ ఉంటే ఓహో ఇంద్రుడండి ఇలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు మేఘాధిదేవత వర్షములను ఇచ్చేవాడు ఇంద్రుడు, ఆ ఇంద్రుడు పోయి ఇంకో ఇంద్రుడు వచ్చినా ఈ వర్షములను ఇచ్చుదా అనే ఆకృతి మీ ఎందు స్థిరంగా ఉంటుంది. ఆ శబ్దానికి ఆకృతియే అర్థమే తెలిసిందండి. కాబట్టి శబ్దం చెప్పుకోవడం స్థాన విశేష సంబంధ నిమిత్త ఇక్కడ ఒక విలక్షణమైన స్టేట్మెంట్ శంకరులు చేస్తున్నారు. ఇంద్రుడన్నా బ్రహ్మదేవుడన్నా విష్ణువన్నా రుద్రుడన్నా శివుడన్నా పార్వతి దుర్గా ఇచ్చాను పదాలు మీరు దేవతా పదాలు ఎన్ని ప్రయోగించినా అవన్నీ కూడా ఆ స్థానాన్ని బట్టి వచ్చిన పర్టికులర్ నేమ్స్ జాతి ఆకృతి నామధేయములే తప్ప ఫిక్స్డ్ ఏమి కాదు. దానికి ఒక దృష్టాంతం ఇచ్చారు, సేనాపతి. సేనాపతి అంటే ఎవరండి? బద్దయ్య సేనాపతి. ఇంకా ఆయన తప్ప ఇంకెవరూ లేడా ఏమి సేనాపతులు? బద్దయ్య అని ఒక సేనాపతి ఉండేవాడు ఎందుకురా బద్దయ్య. అయ్యో మన ఇక్కడ ఈ నిజాము దాంట్లో ఉండేవాడండి బద్దయ్య. బద్దయ్య తర్వాత ఎవరు వచ్చారు? ఇంకో ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. ఎవరు? అక్కన్న మాదన్న. అక్కన్న మాదన్న మంత్రులు. మంత్రులు సేనాపతులు సమానంగా ఉండేవారు. మంత్రులు కూడా యుద్ధాలు చేసేవారు, సేనలను నడిపించేవారు. బద్దయ్య సేనాపతి ఎవరు? ఒడుగల్లు రుద్రమదేవి సేనాపతి అయ్యవచ్చు. బద్దయ్య సేనాపతి నడవండి కృష్ణా సత్యనారాయణ గారు. నేను అనుకోతుంటే మన ఒప్పుడు మా కృష్ణ పూజ మీరు అన్నారు బద్దయ్య సేనాపతి రాశాడు. కాబట్టి సేనాపతి అంటే ఎవరు? ఇంకా మీరు ముసుకున్నాను కాబట్టి ఇంకా సేనాపతి అంటే బద్దయ్య అని. ఆ బద్దయ్య గారు పోయారు కాబట్టి సేనాపతి శబ్దం కూడా పోయింది, అనిచ్చేవైపోయింది. అబ్బే అలా ఎక్కడ ఇచ్చేవండి, బద్దయ్య గారు పోయినా ఆ సేనాపతికి ఇంకొకటి వస్తాడు. నేను కలెక్టర్ అన్నా, రెవెన్యూ కలెక్టర్. కలెక్టర్ అంటే రెవెన్యూ కలెక్టర్ అని అర్థం. అక్కడ రెవెన్యూని వసూలు చేస్తాడు. కనుక సేనాపతి శబ్దం అంతేనా ఇంద్ర అంటే సేనాపతి శబ్దం. అది కూడా యౌగికములే. ఇది కూడా దేవి చూసే తప్ప ఫిక్స్డ్ నేమ్స్ ఏం లేవు. అసలు దేవతలు అంటే కలవండి దేవి చూసే. శివుడు అంటే దేవి చూసాం. ఏంటంటే యోగి అంటే ఈ ఇదంతా నేను మనసులో పెట్టుకొని నేను చెప్తూ ఉంటాను. శివుడు అంటే మిస్టర్ శివుడు కాదు, మంగళస్వరూపుడే ఈశ్వరుడు. విష్ణువు అంటే మిస్టర్ విష్ణువు కాదు, సర్వవ్యాపకమైన పరమాత్మ. అలా మీరు ఆకృతిని స్వీకరించాలి తప్ప పర్టికులర్ దర్శనంలా మీరు స్వీకరించకూడదు. ఏమంటే మతము వేదాంతము ఈ రెండింటికి మంచి తేడా ఏమి పెట్టుకుంటా? ఆకృతి స్వీకరిస్తే వేదాంతం అవుతుంది, వ్యక్తిని స్వీకరిస్తే మతం అవుతుంది. అర్థమైందండి. అంచేతనే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఒక వ్యక్తి అన్నట్టుగా మీరు నిరూపించటము అది సమగుగా లేదు. ఆయన వ్యక్తి అన్నట్టుగా ఆయనకు ఇద్దరు భార్యలు మరియు పిల్లలు ఓ సామ్రాజ్యం డబ్బువాదం ఉన్నవాడు ఇలా మొదలంటే ఒక వ్యక్తిగా నిరూపించటము అది సమగు కాదు. అది మతానికి బలహీనత ఉంటుంది తప్ప అది బలం కాదు. అందుకే రెండు ప్రశ్నలు వేసుకో కాబట్టి ఎలక్షన్స్ లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ వెంకటేశ్వర ఏం చేస్తున్నాడు? సాక్షాత్తు తిరుపతి కాన్స్టిట్యుయెన్సీలో డబ్బులు పంచిపెడుతున్నారు కదా, ఇంత అన్యాయం జరుగుతుంది కదా, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు అన్నారు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో వెంకటేశ్వర స్వామి అంటే ఒక వ్యక్తి, పర్టికులర్ ఇండివిజువల్. ఉచితం వెంకటేశ్వర స్వామి వ్యక్తి కాదు, మనకు మహాశక్తి ఒక ఆకృతికి వెంకటేశ్వర స్వామి ఉంది. వేరు మండలంపై ఉంది ఆరాధింపబడే ఆ దేవతామూర్తి ఒక ఆకృతి మన హృదయంలో ఉండదు, దానికి వెంకటేశ్వర స్వామి ఉంది. ఆకృతిలో తిరుపతి నగరంలో జరిగే మంచి చదువుకి సంబంధం ఉంది. ఎనివే నేను ఏదో దృష్టాంతాన్ని కొంచెం
కొంచెం స్ట్రెచ్ చేసి చెప్తాను. శంకరులు ఏమంటున్నారంటే ఈ దేవతా శబ్దములన్నీ కూడా సేనాపతి శబ్దములవంటివి, అంటే మిస్టర్ కాదు ఇది పర్టికులర్ పొజిషన్ని బట్టి వచ్చిన పర్టికులర్ ఇండివిజువల్కి సంబంధించిన ఇండివిజువల్స్ టెంపరీగా ఉంటాయి అని పొజిషన్స్ ధర్మం సృష్టంతగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంద్ర శబ్దము ఇండివిజువల్ని చెప్పేదైతే అనిత్యమే ఉంటుంది, పొజిషన్ని చెప్పేదైతే నిత్యమే ఉంటుంది. కాబట్టి ఆకృతినే స్వీకరిస్తారు కనుక నిత్యత్వానికి భంగము రాదు. తతశ్చోయస్థానమధిరోహతి సహ ఇంద్రాదిశబ్దైరీయతే దోషోభవతి. కాబట్టి ఇంద్రుడు అంటే ఒక ఫలానా మెత్తని మీరు అనుకోండి, ఆ స్థానం అనుకోమని ఇంద్రస్థానము వరకు ఆ ఇంద్రస్థానమును అధిరోహించిన జీవుడు ఎవడైనా కూడా దేవతామూర్తి ఎవరైనా జీవుడే దేవత అవుతాడు, పుణ్యం చూసుకుని జీవుడే దేవత అవుతాడు. ఆ దేవతామూర్తి ఎవరైనా కూడా ఇంద్రశబ్దం చేతనే వ్యవహరించకూడదు. కాబట్టి ఇంద్రశబ్దము చేత చెప్పబడే వ్యక్తి మారుతాడు, కానీ ఇంద్రశబ్దము బోధించే ఆకృతి నిత్యము కనుక దోషము లేదు. అర్థమైందండి? ఈ మొత్తం ప్రక్రియలోకి మీకు ఇంట్రాక్టబుల్ ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ చేసేయాలంటే మీరు వ్యక్తిని పెట్టేస్తే ఇంట్రాక్టబుల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? వ్యక్తిని పెట్టారనుకోండి, వ్యక్తిని పెడితే ఆ వ్యక్తికి ఒక భార్య ఉంటుంది. ఇండియన్ సొసైటీ ఇది కన్సర్వేటివ్ సొసైటీ, ఆ వ్యక్తికి ఒక భార్య ఉంటుంది. ఇది అమెరికాలో ఈ సమస్య ఉండదు, జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ వెళ్తే ఇది ఇలాంటి సమ్ స్మాల్ లీగల్ ఇష్యూ సాధ్యం కావచ్చు. వేరే ఇక్కడ అవ్వకూడదు. ఇంద్రుడు అంటే వ్యక్తి అని మీరు అన్నారనుకోండి, ఇంద్రుడికి ఒక భార్య ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంద్రుడు పదం అయిపోతే ఇప్పుడు ఈ భార్య మళ్ళీ వచ్చేయని భార్య ఉంటుంది. నహుషుడు అని ఒకడు ఉండి కూడా వాడు ఏమన్నాడంటే ఇంద్ర పదవి పోయింది, ఇంద్రుడు అంతకుముందు ఉన్న ఇంద్రుడు పోయాడు, ఈ నహుషుడు ఇంద్రుడైనాడు. ఇంద్రుడైతే వీడేం చేశాడు? శచి అన్నది ఇంద్రుని పత్తినావిడ, ఆ ఇంద్రుడు పోయి నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు నా పత్తినావిడ వెళ్ళి తీసుకున్నాను. దుర్యోధనుడు మాట్లాడినట్టు నేను నెగ్గాను అన్నట్టు, అంటే పల్లకి పంపించాను. ఆవిడ దగ్గరికి వెళ్ళేప్పటికి అంటే ఆ పాపం పండాలి బాగా, ఆవిడ దగ్గరికి వెళ్ళి నిన్ను నహుషుడు ఎందుకు వస్తాను నేనంటే ఇది కొత్త ఇంద్రుడు ఆయనే, అయితే ఇప్పుడు నేను ఇంద్రస్థానానికి బాధ్యనా లేకపోతే వెళ్ళిపోయే ఇంద్రుడికి బాధ్యన? ఈ దోగ అడిగినట్టుగానే అడుగుతున్నాడు. అడిగి ఆవిడ ఏమన్నా బృహస్పతికి సలహాలు అడిగితే స్థానానికి ఏం బాధ్యం కాదంటే జారిపోయిన పదవి నుంచి జారిపోయిన వాడు ఒకడు ఉన్నాడు కదా ఆయన వాడికే బాధ్య అని ఆయన చెప్తారు. చూడాలి మీరు మహాభారతంలో కథ చూస్తే తెలుసుకుంటుంది, నాకు ఇవన్నీ గుర్తులేదు. సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఎప్పుడు వస్తాయండి? మీరు వ్యక్తిని చేసి పెడితే అంచేతమే పురాణంలో ఇంద్రుడు యు కెనాట్ సాల్వ్ ఆ ఇంద్రుడిని సాల్వ్ చేయడం సంభవం కాదు. వేదంలో సమస్య, వేదంలో ఇంద్రుడు అంటే ఒక దేవత, ఆ దేవతకి ఇంద్రుడు అంటే ఆ దేవతకు రూపం ఉంటుంది. ఆ రూపం కూడా మన మనస్సులో ఉంటుంది. మన మనస్సులో ఎలా వచ్చింది ఆ రూపము అంటే మంత్రములను అర్థవాదములను అధ్యయనం చేయడం వల్ల వచ్చింది. మనం ఏం చూసామా పెట్టామా? ఆ రూపం అంటే ఇంద్రుడు అంటే ఆ ఆకృతి అంటే ఆ ఇంద్ర వ్యక్తి రావచ్చు పోవచ్చు, ఆ ఆకృతి అలా ఉంటుంది. కాబట్టి ఇంద్ర శబ్దము నిత్యము. కాబట్టి మీరు వ్యక్తిని పెట్టేస్తే మీరు ఓరితో ఆల్టైన్స్ ప్రాబ్లమ్స్ పంచేతనే కర్మ కానీ ఉపాసన కానీ జ్ఞాన సంబంధం లేకుండా చేస్తే అది చాలా కలుషితంగా ఉంటుంది. పాపం వాడు ఏదో కష్టపడి ఉపాసన చేస్తూ ఉంటారు, వాళ్ళ ఉపాసన పట్టుకుని నేనేదో నోరు పాదర్శించుకుంటున్నానని కనిపిస్తుంది. ఒకప్పుడు నాకే కష్టం అనిపిస్తుంది, మన ఇంటికి వీళ్ళు ఏదో ఉపాసన చేసుకుంటుంటే మన ఇంటికి దాంట్లో ప్రవేశించారు. అయితే మరి తత్వాన్ని నిరూపించే సందర్భంలో సామాజిక
సమకాలీన సామాజిక ధోరణులను కూడా పరిశీలించుకుంటాను. అదొక పద్ధతి టీచింగ్ అలాగే ఉంటుంది. అందుకోసం నేను అప్పుడు ప్రస్తావిస్తాను తప్ప, బట్ ఎనీవే ది పాయింట్ ఇది ఉపాసన చేసేవాళ్ళు, కర్మలు చేసేవాళ్ళు చాలా భగవద్గీత ఇచ్చారు గ్రంథాలను అధ్యయనం చేసి పరిశుభ్రంలో ఏ కొంచెమైనా తెలుసుకుని తద్వారా కర్మని ఉపాసనని వాళ్ళు శోధన చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాటిలో రకరకముల అంధవిశ్వాసం చొరబడే అవకాశం చాలా ఉంది. అలా చొరబడ్డాయి కూడా ఈ ఉపాసన చేసేవాళ్ళు చాలా అసందర్భంగా మాట్లాడతారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళేమో శాస్త్రం చదువుకున్న వాళ్ళు కానీ ఏమి కాదు, పెద్ద లోకంలో ప్రొఫైల్ పెట్టుకున్నారు తప్ప వాళ్ళేమి తెలుసుకున్న వాళ్ళు కాదు. తెలుసుకున్న వాళ్ళు అలా మాట్లాడతారు. ఎనివే, కాబట్టి ఎవడెవడైతే ఆ స్థానాన్ని అధిష్ఠిస్తాడో వారి వారికి ఇంద్రుడని పేరు. కాబట్టి ఇంద్ర శబ్దము ఆ స్థానానికి సంబంధించిన శబ్దము, అది ఆకృతి వాచకమే కానీ వ్యక్తి వాచకం కాదు. కాబట్టి ఇంద్ర శబ్దం యొక్క నిత్యత్వానికి ఏమి హాని లేదు. నచ్చి దమ్ము శబ్ద ప్రభు అక్కడికి ఆ టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. శబ్దే విరోధ అన్నాడు కదా, అది పరిహారం అయిపోయింది. మీ శబ్దంలో విరోధం వచ్చింది, శబ్దం ఇచ్చేదానికి మిగిలి ఉంది కదా. అయితే ఒక శంక, ఒక లూజెండ్ ఒకటి మిగిలి ఉందా. ఏమిటి ఆ లూజెండ్? అంతకుముందేమో బ్రహ్మని చెబుతున్నామా, ఇప్పుడేమో శబ్దం చెబుతున్నామా అనే లూజెండ్ మిగిలి ఉంది. అది క్లియర్ చేసుకోవాలి. నా చేతం శబ్ద ప్రభవత్వం బ్రహ్మ ప్రభవత్వవత్ ఉపాదాన కారణాభిప్రాయేణ శబ్దము నుండి జగత్తు పుట్టినది అని ఇక్కడ అన్నారు. అత ప్రభవ, అత అంటే ఈ శబ్దము నుండి, అస్మాత్ శబ్ద. అక్కడేమో బ్రహ్మ నుంచి పుట్టింది అన్నారు. అంటే ఏమంటారు, ఎలాగా అక్కడ విరోధం లేదా, ఏది విరోధం లేదా, బ్రహ్మ నుంచి జగత్తు పుట్టింది. జన్మాద్య యత, యత అంటే ఏ బ్రహ్మ, అక్కడ బ్రహ్మ ఉపాదానం జగత్తు, ఉపాదానము తప్ప ఇక్కడ శబ్దము నుంచి పుట్టిందంటే శబ్దము ఉపాదానము కాదు, ఉపాదానము కాదు నిమిత్త. బ్రహ్మ అంటే బ్రహ్మ ఉపాదానం. కాబట్టి దీంట్లో విరోధం ఏం లేదు, విరోధం ఏం లేదు. అయితే మరి అభినందనంతో అభినందనంతో సూత్రకారుడు అన్నాడా ఆ అభినయంతో బాగా తర్వాత ఉంటుంది. శబ్దం విభించే వచ్చిందంటే అభిప్రాయం అవుతుంది, ఏదో సమస్య. కాబట్టి శబ్దము ఉపాదానము కాదు, బ్రహ్మయే ఉపాదం. వేదాంతులు పరబ్రహ్మను ఉపాదానముగా స్వీకరిస్తారు. ఉపాదానము అనే మాట కావాలి ముఖ్యం. నైయాయికులు వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు. నైయాయికులు వైశేషికులు ఏమంటారు, సమవాయి కారణము అసమవాయి కారణము. సమవాయము అనే పదాన్ని దాన్ని పెట్టి దాన్ని ఎవరు మామూలు కూడా అర్థం చేసుకోలేని విధంగా దాన్ని డెఫినేషన్స్ పెట్టి వాళ్ళు కుస్తీ కొడుతూ ఉంటారు. ఆ కుస్తీ వాళ్ళే పట్టాలి. మనం దాంట్లో ఆ కుస్తీ మనం నేర్చుకోవడం సంభవం కాదు, మనం పట్టడం లేదు. ఆ కుస్తీ వాళ్ళే కొడుతూ ఉంటారు, వాళ్ళు వాళ్ళకే చెల్లింది. వాళ్ళు చెప్పే దాంట్లో సారమైతే మాత్రం ఏమీ లేదని మనకి తెలుస్తూ ఉంటాం. నిస్సారమైన మాటలు పోగేసి చెప్తూ ఉంటాం. అవన్నీ కూడా వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా ఏదైనా దే ఆర్ కాంట్రడిక్టరీ టు వేదాంత క్వశ్చన్ ఆర్ దే ఆర్ కాంట్రడిక్టరీ టు మోడర్న్ సైన్స్ క్వశ్చన్. అంటే ఈ రెండింటి కాంట్రడిక్షన్ లేని తమ సత్తా మీద తాము నిలబడే మాటలు నయ్యాయికి చెప్పేది చాలా కొద్ది ఉంటుంది. గురుత్వం అంటాడు. గురుత్వం అంటే బరువు, వెయిట్. వెయిట్ గురించి చెప్తాడు. ఆ చెప్పేప్పుడు మాస్కి వెయిట్కి ఉండే తేడా వాడికి ఏమి తెలియదు. అలాంటి రెండు ఉన్నాయని వాడికి కొంత డిస్టింక్షన్ ఉంది, అవేమీ తెలియదు. ఊపు ఏమీ తెలియదు. తెలియకుండా ఇంత పొరుగు సమాసం ఒకటి వేసి ఆధ్యాపక సమవాయి కారణం గురుత్వం ఉన్నదో ఏదో పెడతారు. దాని నుంచి వెలవేస్తూ ఉంటారు ఇక్కడికి. ఇప్పటికే అదే వెలవేస్తూ ఉంటారు. ఆ పరిమాణం ఎవరైనా చెప్తే ఒప్పుకోరు. గ్రావిటేషన్ అనే దాని గురించి 3000 ఏళ్ల క్రితం ఎవడో వాళ్ళు మాట్లాడుతుంది, మీరు వదిలిస్తున్నారంటే మీరు వివేకాన్ని ఏమవసం.
సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది, గ్రావిటేషన్లో మోడర్న్ సైన్స్ ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? లేకపోతే ఆ టాపిక్ మానే ఆ టాపిక్ కూర్చోవడంతో మోడర్న్ సైన్స్ గురించి ఏమి తెలియకుండా ఉండిపోవడం ఉన్నది, అది తప్పు కదండి. ఎనీవే వాళ్ళు ఈ సమవాది కారణం అని అంటారే, అసమవాది కారణం ఎక్కడ వేదంలో కానీ మన స్మృతి గ్రంథాల్లో కానీ ఈశ్వరుని చూసిన గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలు, గీతా ఇత్యాది గ్రంథాల్లో కానీ ఎక్కడ ఆ మాటలు వినబడం. ఇక్కడ వేదాంతులు వాడి పదము ఉపాదానము అనే పదాన్ని వాడతారు. ఉపాదానము అంటే ద రా మెటీరియల్, ముడి సరుకు అని తెలుగులో ఆభరణాలకి ముడి సరుకు ఏది? అంతమంది బంగారము రాగి అలాగే వాళ్ళేమో కలుగుతారు లక్క లోపల లక్క పెట్టారు అవన్నీ ఉండేసారు అవన్నీ ఉంటాయి లోపల్లో మన కల్తీలు ఏమో చేస్తూ ఉంటాయి కదా. బట్ ద స్పిరిట్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ బంగారు, ఓకే, అలలు బుడగలు వాటికి ముడిసరికేది లేదు, మీరే ఆ రూపంగా భాషిస్తూనే ఉన్నారు. ఈ జగత్తుకి ముడిసరు ఈశ్వరుడు అని ప్రారంభం అని మేము చెప్తాం. ఈ జగత్తు ఎప్పుడు అంటే ఆ బ్రహ్మ జగత్ రూపంగా ఎప్పుడు వచ్చాడు, ఆ శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని వచ్చాడు, దానికే అభ్యంతరం అయినది. శబ్దము ఉపాదానం అని చెప్పట్లేదుగా. ఇప్పుడు రామ అని శబ్దాన్ని పలికిన వెంటనే ఆ శబ్దమే ఇలా ఇలా అయిపోయి రాముడు అయిపోయింది మేమేమో అలా చెప్పట్లేదుగా. ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటానికి ఉపాదానం ఏది? మట్టి. ఘటానికి నిమిత్తం ఏమిటి? ఘట అనే శబ్దం. ఎందుకంటే కుమ్మరివాడు నిమిత్తం అనుకోండి, కుమ్మరివాడు ఎవరు పొద్దున నిద్ర పెడుస్తారు, ఘటము ఎవరు సంకల్పిస్తారో వాడే కుమ్మరివాడు. కుమ్మరివాడు పలానా వాడు ఎవరో ఉన్నాడు ఇంకైతే ప్రతి ఆయన పొద్దున ఏ కుమ్మరే ఇలా అనుకోవడం తప్పు. ఆయన ఏదైనా పుష్పం చదువుకుంటున్నాడు అనుకోండి, ఏ కుమ్మరే అని అనొచ్చా? ఆయన కోడలో కొనుక్కుంటున్నాడు అనుకోండి, ఏ గుమ్మరే అని వచ్చా అనుకోడు? తప్పు, ఇవన్నీ తప్పు తప్పు, సమాజంలో చాలా తప్పు. సో కనుక ఆయన గుమ్మరే ఎప్పుడు ఉంటాడు? బుద్ధన వేసుకొనే ఈవేళ ఘట నిజానికి ఆయన సంకల్పించిన ఆయన భార్య సంకల్పించు కూడా తప్పు. ఆవిడ అంటుంది, ఏ వచ్చే శుక్రవారం సంత ఉంది, సంత అంటే వీక్లీ మార్కెట్, ఇవాళ బుధవారం చేయి కుండలు చేయి రేపు కాల్ చేయలేని పట్టుకెళ్దాం అంటున్నారు. అది శబ్దం అంటే చాలా శబ్దాలు అనుకోండి, ఒకటే శబ్దం కుండ ఉంటాయి లే కాపి తగిన కుండలు అవన్నీ కాదు శబ్దాలు, కుండ ఆ శబ్దం. ఆ శబ్దం అనగానే ఆ ఆకృతి వస్తుంది, వ్యక్తి రాదు, వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకృతి వృద్ధిపోతుంది. ఆకృతి ఆ శబ్దము దాన్ని అనుసరించి ఆకృతి ఈ మట్టి అనేటువంటి ఉపాదానమునకు దీన్ని జోడిస్తే కుండానే వ్యక్తి పుట్టింది. ఇది చెప్పండి, శబ్దం నుంచి పుట్టిందా లేదా? పుట్టింది. శబ్దం ఉపాదానం అయిందా? ఉపాదానం కాదు. కాబట్టి మేము శబ్దం నుంచి పుట్టిందన్నప్పుడు శబ్దము ఉపాదానము అంటే విలోమం. ఎందుకని అక్కడ బ్రహ్మ ఉపాదానమే, ఇక్కడ శబ్దము ఉపాదానం అంటే విలోమం. మేము అలా అర్థం లేదుగా, బ్రహ్మ ఉపాదానమే శబ్దం ఉంటుందో ఉంటుంది, కాబట్టి ఏ విలోమము లేదు. కథం తలిహి చితే వాచకాత్మన నిత్యే శబ్దే నిత్యార్థ సంబంధిని శబ్ద శబ్ద వ్యవహారయోగ్యార్థ నిష్పత్తి అత ప్రభవ ఇత్యుచ్యతే. కాబట్టి కథం తల్లికి కలిపి చదవకూడదు, ఇదంతా కలిపి ఉంది, దాంతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కథం తల్లికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకో, ప్రశ్న మార్పు పెట్టుకోండి. ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ ఓకే, నౌ ఇట్ ఈజ్ ఓకే. అచ్చా శబ్దము ఉపాదాన కారణం కాదండి, శబ్దము ఉపాదాన కారణం కాదు, బ్రహ్మ ఉపాదాన కాదు. మరి ఎట్లు, మరి ఎట్లు కథం తల్లికి అప్పుడు చెప్తున్నాను. ఏమిటంటే స్థితే వాచకాత్మన నిత్యే శబ్దే, శబ్దము నిత్యము వాచకము బోధించేది,
దేన్ని బోధిస్తుంది? ఆకృతిని బోధిస్తుంది అని పైన చూస్తున్నాను. కాబట్టి ఆకృతిని బోధించే శబ్దము నిత్యముగా నిలిచి ఉండట. కుమ్మరివాడే దృష్టాంతం. కుమ్మరివాడి విధేయుడు ఘన శబ్దం ఉంది, ఘనం చేసాక వస్తుందా ఘన శబ్దం? కొండ తయారు చేసేలా వస్తుందండి ఘన శబ్దం? కాదు, అది ఎప్పుడూ ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. దేనిని బోధిస్తున్నది? పుట్టబోయే కుండను బోధిస్తుందా? పుట్టబోయే కుండ లేదుగా, లేని కుండను బోధిస్తుందా ఘన శబ్దము? ఆకృతిని బోధిస్తుంది, ఎత్తు లేనేలేదు. ఇంకా ఆకృతిని బోధించే నిత్యమైన ఘన శబ్దము నిలిచి ఉండగా అప్పుడేమవుతుంది? నిత్యార్థ, అది ఎటువంటి శబ్దం? అది అర్థముతో నిత్య సంబంధము కలిగిన శబ్దం. లేదా అర్థము ఆకృతి నిత్యం, ఆ నిత్యమైన ఆకృతితో ఈ ఘట శబ్దాలు ఉండే సంబంధము నిత్యం. కాబట్టి ఘట శబ్దం కూడా నిత్యం. అటువంటి శబ్దము నిలిచిపోయినా అప్పుడు ఒక వ్యక్తి పుడుతుంది. ఎటువంటి వ్యక్తి పుడుతుంది? ఆ శబ్దమునకు ఇది అర్థము అని చెప్పడానికి యోగ్యమైన వ్యక్తి పుట్టుకొస్తుంది. ఘట శబ్దమునకు యోగ్యమైన అర్థము గల వ్యక్తి ఇది. వ్యక్తి అంటే పర్టికులర్, పర్టికులర్ పీస్ ఇది అని చెప్పడానికి యోగ్యమైన వ్యక్తి పుడుతుంది. కాబట్టి పుట్టేది వ్యక్తియే, కానీ దానికి మూలమునందు ఆకృతి, ఆకృతిని బోధించే శబ్దము, ఆ శబ్దానికి ఆకృతితో ఉండే నిత్య సంబంధము ఉంటాయి. అది ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి పుడుతుంది. కాబట్టి అది నిమిత్తముగా వ్యక్తి పుడుతుంది. వ్యక్తి ఉపాదానం నుంచి పుడుతుంది. ఉపాదానం ఏమిటి? మట్టి. జగత్తు కూడా అటువంటి జగత్తు కూడా అలాంటి. అది ఎలా ఉంటుందంటే, నేను యాంటిసిపేట్ చేసి చెప్పేస్తున్నట్టు, పరమాత్మ ఉంటాడు, నిర్గుణుడు, అద్వైతుడు, ఏ గుణములు లేవు, అద్వైస్వరూపుడే ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన నుండి ఆయనకి శక్తి జోడించు, శక్తి, శక్తి అంటే కదలిక. ఆ నిర్గుణ పరమాత్మ ఎందు చిన్న కదలి, చిన్న ఎందుకు కదలిక లేదు, చిన్న కథ మనం చూసినా అన్నా కదలిక, కదలిక వచ్చింది. ఆ కదలికే శక్తి అంటే, ఆ శక్తి వచ్చేప్పటికి ఆయనకి గుణాలు వచ్చేసాయి, మనంటే సంప్రదిష్టమైన గుణాలు వచ్చేసాయి, ఆ మాయాశక్తి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇంకా పరమాత్మ కాదు, ఇప్పుడు ఇంకా ఆయన హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు అవుతాడు, ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, గత సృష్టిలో ఉండే శబ్దాలన్నింటినీ ఆయన గుర్తుకొస్తాడు. అంటే వేదం అంతా గుర్తుకొస్తుంది. వేదము అంటే నిత్య శబ్దముల యొక్క సమాహారం, అదంతా బుద్ధిలో వచ్చింది. ఆ శబ్దములు బుద్ధికి వస్తూనే వాటి ఆకృతి బుద్ధికి వస్తుంది. ఇంద్రహారగానే ఇంద్ర ఆకృతి బుద్ధికి వస్తుంది. ఓ మేఘాలుగా తెలియవగా ఆకృతి బుద్ధికి వస్తుంది. ఆ ఆకృతిని బట్టి, ఆ శబ్దము ఆకృతిని బట్టి ఇంద్రుడనే వ్యక్తిని ఒకరిని సృష్టించి, ఎలా నువ్వు ఈ శబ్దంలో కానీ పాలించరా అని ఆదేశిస్తాడు. ఆ రకంగా ఇంద్ర వ్యక్తి వచ్చినాడు. ఆ విధంగానే మొత్తం జగన్ ఆయన నుంచియే ప్రకటమవుతుంది. కాబట్టి పరమాత్మయే ఉపాదానము, నిత్యమైన శబ్దము నిమిత్తముగా ఈ సృష్టి వచ్చింది. అపో మహర్షులు ఈ జగత్ సృష్టిని బాగా ముందుగా విచారం చేశారు. వాళ్ళు ఏం చేసిందంటే, ఎవరో ప్రహారం చేసేసి, ఎవరో పెట్టి వాళ్ళకి ఒక ప్రహారం చేసేసి కూర్చుని ఈ జగత్తు కారణమవరు అని విచారం చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఎవరోమెంట్ ప్రహారం చేసేసి ఎవరి ఈ పార్టీ ఆ పార్టీలో కలిసిందా, దీనికి దానికి పోక్ష ఏంటి అని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా సంసారానికి సంబంధించిన విచారం చేయకూడదు. చేస్తే అది ఎందుకు పనికిరాని అవుతుంది, మనస్సు కలుషితం అవుతుంది. అలా కాకుండా ఎవరి జగత్తు ఇలా ఉంది, ఈ విచారం ఏంటి, ఎవరి పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి పోతున్నాయి, భారతదేశం అన్నారు, స్వాతంత్రం అన్నారు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు అన్నారు, ఈ మహాకాల ప్రవాహం పోతుంది కదా, దీని మూలంలో ఏముందంటారు అని అడగడం ఒకసారి. అప్పుడు మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ సకల జగత్తులో జగదీజు ఏమైనా తత్వాలు, అది అటువంటి విచారము మనుషులు తప్పక గుర్తుంది చేస్తుంది.
పాపం వాళ్ళు అలాగే తీసుకున్నారు విద్య. ఈ జగత్ ఎలా ఉంటుంది, ఈ శబ్దం నుంచి చూస్తుంది, బ్రహ్మయే ఉపాధానం అలాంటి విచారం చేసి ఇదంతా మనస్సులో పెట్టుకుని అత ప్రభవ అని అన్నారు సూత్రకారు. అత అని ఈ శబ్దం నుండి ఈ జగత్తు బ్రహ్మయే ఉపాధానముగా కలిగిన జగత్తు అభివ్యక్తమైనది అని అలా చెప్పారు. ఓకే, ఆ సమస్య పరిష్కారం అయింది. బ్రహ్మ కారణమని శబ్దం కారణం అదే సమస్య, బ్రహ్మో ఉపాదానం శబ్దము నిమిత్తంగా ఉంది. అయితే శబ్దము నిమిత్తముగా ఈ జగత్తు పుట్టింది ఏమి మీకు ఎలా తెలిసింది? ఈరోజు పోయింది సరే, అసలు శబ్దం నుంచి జగత్తు పుట్టింది అది మీకు ఎలా అర్థమైంది? ప్రత్యక్షానుమానాభ్యాం అని సూత్రంలో ఉండే పదం ప్రత్యక్షము అనుమానము, ఈ రెండింటిని బట్టి శబ్దము నుండి జగత్తు పుట్టిన విషయం మాకు తెలిసింది. ప్రత్యక్షం శృతి ప్రామాణ్యం ప్రతి అనపేక్షత్వా ప్రత్యక్ష శబ్దానికి అర్థము శృతి వేదము. ఎందుకంటే వేదం చెప్పింది ద మోస్ట్ అథెంటిక్, దానికి మరొక కన్ఫర్మేషన్ అక్కర్లేదు, అనపేక్షణ చెప్పిన దాన్ని మీరు కన్ఫర్మ్ చేయనక్కర్లేదు. ఇది ఎలాగో ఉంటుందంటే ఈ రైలు ఎన్నింటికి మీరు టికెట్ కొనాలనుకుంటుంది, రైలు ఎన్నింటికి 3:30 అని కింద రాస్తారు. సబ్జెక్ట్ చేంజ్ వెరిఫై ఆన్ ద డేట్ రాస్తారు. ఇక్కడ ఏదో ప్రింట్ చేసి పెట్టాము, ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ టైంలో మీరు ఫోన్ చేసి ఆ టికెట్ కలెక్ట్ అయితే ఆయన చెప్తారు ఎదుర్కోవాలి. అప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ చేస్తుంది ప్రమాణం అవుతుందా? అవ్వదు. సూచన ఏది? హెల్ప్ఫుల్ హింట్. ప్రమాణం ఏదో ఉంటుంది ఆయన చెప్తున్నారు. టికెట్ కలెక్టర్ గారు ఎవరో ఉంటారు ఆయన చెప్తున్నారు. ఈ ఇక్కడ చెప్పిన దానికి సోర్స్ అదే, ఇది దాన్ని అపేక్షించి ఇది ప్రమాణం. కరెక్ట్ అవ్వచ్చు, స్టిల్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ కరెక్ట్ బికాస్ హీ హాస్ కన్ఫర్మ్. అప్పుడు ఒరిజినల్ సోర్స్ ఇది అవుతుందా అది అవుతుందా? అదే అవుతుంది. వేదము ఆ ఒరిజినల్ సోర్స్ వంటిది. ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఫర్దర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎల్సెవేర్. ఇట్ ఇట్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ మెరిట్ ఆన్ ఇట్స్ ఓన్ ట్రూత్ అండ్ సో ట్రూత్ఫుల్నెస్. ఇతర అపేక్ష లేని ప్రమాణము, జ్ఞాన సాధనము. మనం తెలుసుకోవాలంటే వేదం చెప్పిన దానికి మరో విధంగా దానిని నిర్ధారణ చేసుకునే ఆవశ్యకత ఉండదే ఉండదు. ఆ కారణంగా ప్రత్యక్ష శబ్దం చేత వేదము నిర్దేశించబడుతుంది. కాబట్టి ప్రత్యక్షముగా శుద్ధి అనుమానం స్మృతి ప్రామాణ్యం ప్రతి అనుమానం. అను అంటే తరువాత పశ్చాత్, అంటే ఎవరో ఒకటి కన్ఫర్మ్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక సోర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత దట్ బికమ్స్ వాల్యూ. అనుమానం, మానం అంటే కొలత, అనుమానం. సో వేదం చెప్పిన దానిని ఈ ఋషి చెప్పినాడు, ఓ మహర్షి చెప్పాడు, అది వ్యాలిడ్. ఎందుకు వ్యాలిడ్? బికాస్ ఇట్ వాజ్ కరాబరేటెడ్ బై ద వేద, దేర్ఫోర్ ఇట్ ఈస్ వ్యాలిడ్. అంటే దీని వ్యాలిడిటీకి కరాబరేషన్ ఇతరముపై ఆధారపడి ఉన్నది. కనుక ఇది ఇండిపెండెంట్ ప్రమాణం కాదు, డిపెండెంట్ ప్రమాణం. కాబట్టి ఇండిపెండెంట్ ప్రమాణము ప్రత్యక్షము, డిపెండెంట్ ప్రమాణము అనుమానం. కాబట్టి అనుమాన శబ్దానికి అర్థం ఏంటంటే స్మృతి అని అర్థం. స్మృతులన్నీ కూడా మహర్షుల చేత వ్రాయబడినవి, పురుషుల చేత నిర్మాణం చేయబడినవి. వాటి యొక్క మూలము మాత్రం వేదమే. కాబట్టి వేదంలోనూ శబ్దముండియే జగత్తు పుట్టిందని చెప్తున్నారు, స్మృతి గ్రంథాల్లో కూడా శబ్దముండియే జగత్తు పుట్టినది అని చెప్తున్నారు అని అభిప్రాయం. ప్రత్యక్షానుమానాభ్యాం అనే సూత్ర పదానికి అర్థం అది. శబ్దపూర్వాం సృష్టి దర్శయత. తే అంటే అరుణుడు,
అంటే శృతి స్మృతి రెండు కూడా సృష్టి శబ్దము నుండియే వచ్చింది అని చెప్తున్నారు. శబ్దం ముందు ఉంటుంది, తర్వాత సృష్టి, వ్యక్తి తర్వాత సృష్టి. ఘట శబ్దం ఉందా, ఘట వ్యక్తి ఉందా? ఘట శబ్దం, ఘట శబ్దాన్ని అనుసరించి ఘట వ్యక్తి వస్తుంది. చూడండి ఈ దృష్టి ఎంత బాగా చెప్పారు. మనం ఏమనుకుంటాం, ఘటం వచ్చేసింది, ఘట ఎక్కడి నుంచి వచ్చింది? ఘటం వచ్చాక కుమ్మరివాడ ఏడా, ఆయన కుమ్మరివాడు కాబట్టి ఘటం వచ్చింది, అయితే ఘటన వచ్చాక కుమ్మరివాడయ్యా. ఈ రకమైన మీమాంసలు లోకంలో చాలా ఉండవచ్చు, బట్ స్టిల్ ఘట శబ్దము నుండియే ఘటము సృష్టించబడుతుంది. ఈ మాటని శృతులు స్మృతులు కూడా చెప్తూ ఉన్నది. ఇందులో ఒక శృతి, ఏత ఇతి వై ప్రజాపతి దేవాన సృజత. ప్రజాపతి దేవతలను సృష్టించాడు. ఏ శబ్దం నుంచి సృష్టించాడు? ఏతే అనే శబ్దం నుంచి సృష్టించాడు. ఈ మంత్రం కొంచెం కఠినంగా ఉంది చూడండి. అసురుగ్రమితి మనుష్యాన్, ఆయన అసురుగ్రం అన్నాడు అని మనుష్యుని సృష్టించాడు. ఇందవ ఇతి ఇందవ అన్నాడు అని పితృదేవతలను తిరపవిత్రమితి గ్రహాన్, తిరపవిత్రం అన్నాడు అని ఈ గ్రహములను సృష్టించాడు. బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు, చంద్రుడు కాదు గ్రహం, చంద్రుడు ఉపగ్రహం. సో బృహస్పతి, శుక్రుడు, భూమి కూడా గ్రహమే. ఇది ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ కాదు. ఆస్ట్రాలజీ వేరు, ఆస్ట్రాలజీలో భూమి ఉండదు, చంద్రుడు వస్తాడు. ఉపగ్రహానికి గ్రహం అనే స్థాయి ఇస్తుంది, కానీ గ్రహ శబ్దానికి అర్థం మాత్రం. సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం, కానీ ఆస్ట్రాలజీలో సూర్యుడు గ్రహంగా పరిగణింపబడతారు. ఇలాంటి చేంజెస్ ఉంటాయి. ఆ గ్రహ శబ్దానికి వాళ్ళ అర్థం వేరే పెడతారు. ఇంతకుముందు ఏదో చెప్పేవాళ్ళు, ఇప్పుడు గ్రహ శబ్దానికి అర్థం మారిపోయిందిగా. ఇప్పుడు గ్రహము అంటే సైన్స్ ప్రకారంగా సూర్యుడు చుట్టూ తిరిగి గ్రహములు అనేప్పుడు చంద్రుడి గ్రహం ఎలా ఉంటుంది? చంద్రుడు సూర్యుడు చుట్టూ తిరగట్లేదు, భూమి చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు గ్రహం కాకుండా పోవాలి. చంద్రుడు గ్రహం కాదు అని మీరు తీసేస్తే ఎస్ఆర్వీ ఏమవుతుంది? ఆ మధ్యన జెనీవాలో ఆస్ట్రానమర్స్ అందరూ కలిసి ది వరల్డ్ ఆస్ట్రానామికల్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్లో మొట్టమొదటి ఎజెండా ఏమిటంటే నెప్ట్యూన్ గ్రహముల జాబితా నుండి తొలగించబడదు. ఇది ఎలా ఉందంటే యునైటెడ్ నేషన్స్లో ఇలా మన ఈ నేషన్స్ జాబితా నుంచి తొలగిస్తాం కలదా అన్నట్టుగా లేదు. ఇది నెప్ట్యూన్ గ్రహముల జాబితా నుండి తొలగించబడదు అని కాన్ఫరెన్స్లో తీర్మానం ఉంటారు. కొంతమంది ఎవరై మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నిశ్చూ గ్రహాల్లో ఉంది, ఇప్పుడు హఠాత్తుగా తొలగిస్తారా, ఏం వేసినా ఏమి అని కొంతమంది అప్రోచ్ చేశారు. బయట చిన్న డెమోన్స్ట్రేషన్ కూడా చేశారు, ప్లేకార్డ్స్ పెట్టి డౌన్ డౌన్ డౌన్. ఆయన సరే ఆస్ట్రానమికల్ కాన్ఫరెన్స్ మొదలైంది, ఆస్ట్రానమర్స్ అందరూ వచ్చారు. అధ్యక్షుడు ప్రారంభ ఉపన్యాసం చేశారు, ఒకరినొకరు సైంటిస్టులు వచ్చేసి ఇచ్చారు. తర్వాత ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టిన తర్వాత నెప్ట్యూన్ ఇంక ఇవాళ నుంచి గ్రహములలో లేదు తీసేసారు. ఎందుకంటే గ్రహంలో ఉండాలంటే ఆర్బిట్ ఫిక్స్డ్ ఉండాలి. ఎవరు ఆస్ట్రానమీ, సైన్స్లో ఆస్ట్రోఫిజిక్స్, ఈ నెప్ట్యూన్ ఏం చేస్తుందంటే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, చాలా దూరంగా ఉంది తిరుగుతోంది, శ్లోగా తిరుగుతోంది, కానీ అప్పుడప్పుడు ఆ గ్రహము అనేటువంటి లక్షణాన్ని వైలెట్ చేస్తాం, అది స్పీడ్ మారిపోతాం, ఆర్బిట్ మారిపోతాం, అలా ఉండాలి. కాబట్టి తీసుకోవాలి, అబ్జర్వ్ చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా గ్రహంలాగే ఉండేది, ఆ తర్వాత మార్పు వస్తుంది. దాంట్లో 10 ఏళ్ళు అబ్జర్వ్ చేశారు, మళ్ళీ కరెక్ట్ పొజిషన్ వస్తుందేమో. 12 ఏళ్ళు కొన్ని దాని కూడా రోజు ఉంది, 12 ఏళ్ళు లోపల మళ్ళీ కరెక్ట్ పొజిషన్ వచ్చేస్తే పర్వాలేదు, అది రాకపోతే ఇంకో వచ్చి ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు ప్రొడిక్ట్ చేయగలుగుతారు, క్యాలిక్యులేషన్ ప్రొడిక్షన్ అంటే ఈ ప్రొడిక్షన్ బాగుంది, దాని ఆర్బిట్ బట్టి అది ఎలా ఉంటుంది అలా చేస్తారు.
నెప్ట్యూనుడు గ్రహంలోని తొలగించాడు. మన వాళ్ళని ఎవరో అడిగారు, ఏమంటే నెప్ట్యూనుని గ్రహం నుంచి తొలగించారు కదా, మరి మీ పరిస్థితి ఏమిటంటే వీళ్ళు ఎన్ని కూడా నడుస్తున్నా నెప్ట్యూను తొలగిస్తే మాకే మా చంద్రుడు మా రాహువు మా కేతువు సుఖంగా ఉన్నంత వరకు ఏమీ సమస్య లేదు. మా ఎస్టాబ్లిష్మెంట్ విధంగా వాళ్ళకి చేతులు పెట్టుకుంటే వాళ్ళకి సైన్స్కి ఏమి సంబంధం లేదు. సైన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళకి వేదాంతానికి ఏమి సంబంధం లేదు. గీత ఇచ్చుంటే వాళ్ళు ఇచ్చుంటారు. వాళ్ళకి జీవితానికి సంబంధం లేదు. అలా కాన్ఫరేషన్స్ వస్తూనే ఉంటారు కదా, జీవితానికి అన్వయించే మాటే లేదు అసలు. వాళ్ళ విధంగా ఒక ట్రైన్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ హిందూ సొసైటీ. ఇట్స్ ఎ సాడ్ సెగా ఆఫ్ ఎ వెరీ అన్స్టేబుల్ హిందూ సొసైటీ. ఈ మంత్రాన్ని చూద్దాం. ఆయన శబ్దం నుండి సృష్టించారు ఈ జగత్తు.